ప్రమసలు శుభాకాంక్షలు అభినందనలు. ముందుగా అలసాన్ని క్షమించాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నియోజకవర్గంలో ఉండడం వల్ల కొంచెం మీకు తెలుసు, జనం మధ్యలో ఉంటే జనాన్ని తొందరగా పంపించుకొని రాలేము. గత 5 రోజుల నుంచి నేను దుబ్బాక్ లో ఉన్న కారణం చేత కొంచెం విజిటర్స్ తాకిడ్ ఎక్కువ ఉండే, ఉదయం తొందరగా బయలుదేరలేకపోయినాను. గంట ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాల్సిందిగా వేదిక ముందున్న పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, మా మీడియాలో మీడియా మిత్రులందరికీ కూడా క్షమించాల్సిందిగా సవినయంగా అప్పీల్ చేస్తూ, నరేంద్ర మోడీ గత 2 దశాబ్దాలుగా ఈ దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. ఆ పేరు వెంటనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. నరేంద్ర మోడీ అనేటువంటి పేరు మీద అనేక రకాలైనటువంటి అర్థాలు ఎన్ని ఉన్నాయో, అన్ని రకాలైనటువంటి అపార్థాలను తీసుకురావడానికి చాలా మంది మేధావులు ప్రపంచ నలుమూల నుంచి మొదలుకొంటే భారతదేశం నలుమూల నుంచి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇనుముని కొలుపులో పెట్టి ఎంత వేడి చేస్తే, ఎంత ఎర్రగైతే, ఎన్ని దెబ్బలు కొడితే అంత రాడు తేలినట్టు, అంత తనకు అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ గా మార్చుకోవడానికి అవకాశం ఉన్నట్టు ప్రతిపక్షాలు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినప్పటికీ ఆ విమర్శలలోంచి నిజంగా నిజాయితీగా ఏదైనా సద్విమర్శ ఉంటే దాన్ని తీసుకొని ఈ దేశానికి ఏది అవసరం, ఈ దేశం కోసం తను ఏ రకంగా పనిచేయాలి, ఒక కొవ్వొత్తి తనను తాను కరిగించుకుంటూ ప్రపంచానికి వెలుతురు చాటినట్టు భారతదేశాన్ని నాటి నరేంద్రుడు కలలు గారు విశ్వగురుగా మార్చాలనుకుంటే ఈ రోజు ఈ నరేంద్రుడు నిజంగా విశ్వగురు అనేటువంటి పదానికి అసలు శిశులు అర్థం తీసుకొని వస్తూ భారతదేశాన్ని విశ్వగురువుగా ప్రస్తుత మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మరుస్తున్నారు అనడంలో ఎవరికైనా ఎట్లాంటి సందేహాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. వేదిక ముందు అనేక మంది విఘ్నులు, మేము రాజకీయాల్లోకి రాకుండా ముందు శాసనసభలు అయినటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు. వారందరి ముందు మాట్లాడడం అంటే హనుమంతుడి ముందు ఉప్పుగింతులు వేసినట్టుగానే నన్ను నేను భావిస్తూ ఉంటాను. బట్ పార్టీ అప్పగించిన బాధ్యతలో భాగంగా నాకు తెలిసినటువంటి 4 ముక్కల్ని మీతో షేర్ చేసుకుంటే, ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు ఏ గ్రామానికి ఆ గ్రామానికి మీరే గతానాయకులై మీ రంగాల్లో కూడా ఈ విషయాలని గ్రౌండ్ లెవెల్కి పర్క్యులేట్ చేయడం వల్ల మీరందరూ కూడా ఉపయోగపడతారని, ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో పార్టీ కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. పార్టీ తీసుకుంటున్నటువంటి ప్రతి కార్యక్రమం వెనకాల ఒక దూరదృష్టి, ఒక లాంగ్ రన్, అనేక వర్గాలైనటువంటి సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్ ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ వేదికని వాడుకుంటూ ఉంటాం. ఉదాహరణకి 2 దశాబ్దాల క్రితం నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పుడు నరేంద్ర మోడీ అనేటువంటి పేరు ఈ దేశ రాజకీయాల లోపల లేదా ప్రపంచ ఎవరిక మీద ఒక తనదైనటువంటి ప్రత్యేక ముద్ర వేస్తుంది. నరేంద్ర మోడీ అనేటువంటి ఒక నాయకుడు ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాడు అనేటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. సాదాసీదాగా ఆ రోజు గుజరాత్ లో అధికార మార్పిడి జరిగినటువంటి పరిణామ గ్రౌండ్ లోపల జరిగినటువంటి ఒక గందరగోళ పరిస్థితులలో అనుకోకుండా గుజరాత్ కు ఒక ముఖ్యమంత్రి వచ్చిండు, ఈయన ఎన్ని రోజులు ఉంటాడో చూద్దాంది అని మన పార్టీలు అనుకున్నారు, పక్క పార్టీలు అనుకున్నారు, విమర్శకులు కూడా అనుకున్నారు. కానీ విమర్శకులు అందరి నోళ్లు ముంపిస్తూ తాను ఎంచుకున్నటువంటి లక్ష్యం వైపు అడుగులేయడమే తన లక్ష్యంగా ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది దేశాల నేతలకి నరేంద్ర మోడీ గారితో కరచాలనం చేయాలనేటువంటి ఆలోచన, వారిని కలిసి మాట్లాడాలి, వారితో వేదికను పంచుకోవాలనేటువంటి ఉత్సాహాన్ని పెంచే రీతిలో పనిచేస్తున్నటువంటి ఒక మనిషి, ఒక యంత్రం, ఒక మేధావి, ఒక లివింగ్ ఎనిమల్ ఏదైనా ఉందంటే దానికి అసలు సిసల దర్పణం, అసలు సిర్కల దర్పణంగా చెప్పాల్సినటువంటి పేరు, ఒకే ఒక పేరు ప్రపంచంలో, అది నరేంద్ర మోడీ గారు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ హయాంలో యూపీఏ 1 అండ్ యూపీఏ 2 లోపల రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా చేసిన, ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా చేసిన, అనుకోకుండా అదృష్టవశాత్తు ఈ దేశానికి ఆర్థిక మంత్రి నుంచి ప్రధానమంత్రిగా ఎదిగి 10 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని ఏలిన మన్మోహన్ సింగ్ అనేది అన్న దేశానికి పోతే భారతదేశ ప్రధాని అంటే మౌనమూని అని, రోబో అని, మాట్లాడలేడని రకరకాలైనటువంటి నెగిటివ్ కామెంట్స్ నుంచి ఈ రోజు భారతదేశ ప్రధాని గురించి ఒక మాట మాట్లాడాలన్నా, ఒక నెగిటివ్ వర్డ్ రాయాలన్నా ప్రపంచంలో ఉన్నటువంటి మీడియా అంతా కూడా ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితుల్లోకి ప్రపంచాన్ని మొత్తాన్ని నెట్టినటువంటి ఒక గొప్ప మేరు నగధీరుడు నరేంద్రుడు. అట్లాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తూ మన దేశానికి భారత ప్రధానిగా ఉంటున్నటువంటి అంత గొప్ప నాయకుని నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మేమందరం, వేదిక ముందు ఉన్నటువంటి మీలో కొందరు కూడా అదృష్టవంతులు అని చెప్పి నేను చెప్పడంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు. నేను నమ్మిన సిద్ధాంతం కోసం ఉన్నట్టే మాట్లాడతాను. ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్, ఎవరు ఏమనుకుంటారు అనే దానికి నేను ఏమనుకోను. శశమిషలు ఏమున్నాయి నాకు, ఈ కత్తి ఇటు తగ్గుతుంది అటు తగ్గుతుంది కాబట్టి ఏటైనా చెప్పగలుగుతాను, కాబట్టి దాంట్లో నాకేం శశమిషలు లేవు, ఏం అనుమానాలు లేవు.
మందాడి సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడబిడ్డ తర్వాత ఇక నేను మాట్లాడడానికి అటు అదుపు ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే కొంచెం నాకంటే బాగా తెలంగాణ ఉద్యమంలో భాష మీద యాస మీద బాగా ప్రావీణ్యం ఉండి నాలాంటి అనేక మంది ఉద్యమదారులకి జై తెలంగాణ అని మేము రోడ్లు ఎక్కినప్పుడు మాకు ఎందరికో ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి గొంతు ఆ గొంతు అట్లాంటి పెద్దవారు నువ్వు మాట్లాడు రఘు అని అన్న తర్వాత ఇంకా మాట్లాడడంలో నాకేం అనుమానం ఉంటుందని అనుకోవట్లేదు నేను. సో నరేంద్రుడికి బిఫోర్ జనరల్ గా మనం పుస్తకాలలో రాస్తే క్రీస్తు శకము క్రీస్తు పూర్వము బిఫోర్ ఆఫ్టర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ అని రాస్తా ఉంటాం. అట్లా భారతదేశం బిఫోర్ నరేంద్ర మోడీ ఆఫ్టర్ నరేంద్ర మోడీ అని పుస్తకాలు రాయించినటువంటి అంత గొప్పగా ఈ దేశ చరిత్రను మార్చిండు నరేంద్ర మోడీ. ఆ నుంచి రౌతి దాకా ఎన్ని అక్షరాలు ఉంటాయో ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం లోపల ప్రతి ఆలోచన లోపల తనదైనటువంటి ఒక గొప్ప ముద్ర వేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అది నోట్ల రద్ద అది ప్లాస్టిక్ కార్డులను ఈ దేశంలోకి తీసుకొని రావాలనుకున్నా ఏ అంశంలోనైనా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన చేస్తే భారతదేశ ప్రజానీకం అంతా కూడా నరేంద్ర మోడీ గారు వెనకాల అడుగులేసింది అని చెప్పడానికి మీరు ఇలా ఏ కూరగాయల మార్కెట్ పోయినా ఏ పండ్ల షాప్ కడిపోయినా భారతదేశంలో పైసలు లేని మార్కెట్ నడుస్తుందా? భారతదేశంలో కార్డుల విధానం నడుస్తుందా? భారతదేశంలో ప్లాస్టిక్ కార్డుల విధానం ఉంటుందా? చాలా మందికి రాయరాదు, చాలా మందికి చదవడం రాదు, చాలా మందికి 100 నోట్ల కట్టిస్తే 10 సార్లు ఎంతకు ముందుకు లెక్క పెడతారు. అటువంటి భారతదేశంలో ప్లాస్టిక్ కార్డుల వినియోగం అంటూ ఆచరణ సాధ్యమా అని ఎగసక్కాలు పడిన అందరికీ వరంగల్ అండర్ రోడ్ లో అరటి పనులు అమ్ముకునే అవసమాధానం చెప్తారు. ఇలా మా దేశ ప్రధాని చెప్తే నేను దేనికైనా అడాప్ట్ అవుతాను, దేనికైనా మారగలుగుతాను అని చెప్పి ఒక ఇల్లిటరేట్ అయినటువంటి అరటి పనుల బండి అమ్ముకునే ఒక అవ్వ కూడా మారింది. ఆఖరికి సంక్రాంతి పండుగ నాడు బంతిపూలు అమ్ముకుంటేందుకు 2 రోజులు మార్కెట్ కు వచ్చి అవ్వ కూడా నా జేబులో పైసలు అవ్వ కార్డు తెచ్చుకున్నా అంటే బిడ్డ దీనికి పేటిఎం కొట్టని పేటిఎం చూపెట్టే స్థితికి ఈ దేశం మారింది అంటే ఒక నరేంద్రుడు ఒక పిలిపిస్తే మారింది తప్ప ఇంకొకటి కాదు. కరోనా వస్తే చాలా మంది అన్నారు ఏవో ఎట్లా బతుకుతుంది భారతదేశం, భారతదేశంలో సూదులు లేవు, వెంటిలేటర్ లేవు, ఐసీయూ లేవు, డాక్టర్లు లేవు, భారతదేశం వాళ్ళు చేతులు కడుకోరు, సబ్బు వాడరు, ఎవరికి వెళితే వారికి చేయిస్తారు, చేయి ఇట్లా బువ్వలు చేయితోటే తింటారు, అసలు ఇలా పరిస్థితి ఏంది రాబాయి అని అన్నారు. అందరు ఆగభావం అయిపోయారు. చెల్లెళ్ళకైతే అర్థం కాలేదు భారతదేశం బతుకుతుందా పోతుందా అని. కానీ అన్ని దేశాల కంటే తక్కువ డామేజ్ తోటి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ నుంచి భారతదేశాన్ని కాపాడడమే కాకుండా భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వ్యాక్సిన్ మాకంటే మాకు ఇయ్యండి ప్రపంచంలో ఉన్న 100 దేశాలు దరఖాస్తులు వెళ్ళి క్యూ కట్టే స్థితిలో నిలబడే స్థితికి నడిపించినటువంటి దార్శనికుడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ తయారు చేయకపోవచ్చు, తయారు చేసే సైంటిస్టులకు ఇచ్చినటువంటి భరోసా, సైంటిస్ట్ తయారు చేసేటువంటి కంపెనీలకు ఆయన ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ అనేది చాలా గొప్పది. నాయకుడు అని ఎవరిని అంటారంటే నా దృష్టిలో నడిపించేటువంటి నాయకుడు. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తే నేను ఎంత వరుసలు ఉంటా ముంగడ వరుసలు విజయరామరావు సార్ నువ్వు అరెస్ట్ కాదని చెప్పేటాడు ఎప్పుడూ నాయకుడు కాడు. పోలీసు వాళ్ళు లాఠీ ఎత్తితే ముంగడి దెబ్బ నా మీదనే పడాలి, ఎఫ్ఐఆర్ అయితే మొదటి పేరు ముద్దాయిగా నాలే ఉండాలి అని అనుకున్న రోజే నువ్వు నాయకుడు అవుతావు తప్ప 10 మందిలో పని సుఖం ఒంటరిగా తిండి సుఖం అని చెప్తారు. 10 మందిలో పంచాయతీ చేస్తూ దెబ్బలు పడేటప్పుడు కార్యకర్తల్ని ముందుకు నూకి, కేసులు అయ్యేటప్పుడు కార్యకర్తల్ని ముందుకు నూకి, అసలు టైం వచ్చినాక మనం వెనకపోతే నీ వెనకాల ఎవరు నిలిచాడు, నువ్వు నాయకునిగా పొరపాటున కూడా ఎదగలేవు. నరేంద్ర మోడీ కష్టం వచ్చిన రోజు చప్పట్లు కొట్టమని చెప్పిండు, పల్లాలు కొట్టమని చెప్పిండు. చాలా మంది మూర్ఖులు, చాలా మంది టీవీలలోకి వచ్చి మాట్లాడే ద సో కాల్డ్ ఇంటలెక్చువల్స్, ద సో కాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్, కళ్ళు కనబడినోడు కనబడ్డాడు, నడవచ్చినోడు నడవరానోడు, మాట్లాడొచ్చినోడు మాట్లాడరానోడు, కమ్యూనిస్ట్ పేపర్లకు ఎడిటర్లు అని చెప్పుకున్నటువంటి సోకాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ వచ్చి చప్పట్లు కొడితే కరోనా పోతుందా అని అడిగారు. మరి మరి కరోనా పోయిందా పోలేదా? చప్పట్లు కొడితే పోయిందా? వ్యాక్సిన్ ఇస్తే పోయిందా? ఎందుకు చప్పట్లు కొట్టుమని అన్నాడు నరేంద్ర మోడీ అని అవగాహన కనీసం లేకుండా మిమ్మల్ని మీరు ఎడిటర్లుగా మిమ్మల్ని మీరు మేధావులుగా ప్రపంచం కేంద్రమైంది బాధ పోజరా. కేసీఆర్ సార్ దుకాణం తీసిన పొద్దుగా అట్లా అట్లా చప్పట్లు కొట్టుమని ఉండడం వెనకాల ఒక సాలిడారిటీ ఉంది. దేశ ప్రజలందరూ వెనకాల ఒక సాలిడారిటీ కనబడాలి. మేమందరం కరోనాను ఎదుర్కొంటామనేటువంటి ఒక మానసిక ధైర్యాన్ని దేశ ప్రజలు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు ఒక పిలిపిస్తే కోడిగుడి మీద ఈకలు వీకేటువంటి తలకాయ లేనలు తెరకాయలు లేనటువంటి రవులు చాలా మంది టీవీ ఛానళ్ళకు వచ్చి విమర్శించారు. ఏమైంది? మేము చైనా లాగా మీడియా నియంత్రిస్తలేము. చైనాలో మనం చూసిన కరోనా వచ్చినప్పుడు రోడ్ల మీద ఏడబడతాడే శవాలు కుప్పలు దెబ్బలు పడ్డాయి. కానీ చైనా మీడియా ఏం రాస్తుండే? ముగ్గురు చచ్చిపోయిందని రాష్ట్రపతి కార్యాలయం లేదా చైనా అధ్యక్షుని కార్యాలయం ఒక పత్రికా ప్రకటనిస్తే చైనాలో కరోనా తోటి ముగ్గురు చచ్చిపోయిందనే రాయాలి. అలా రోడ్డు మీద 30 శవాలు బట్టలాడ చుట్టి కనబడితే కూడా ఒక్క పేపర్ రోడ్డు కూడా 30 శవాలు
అని రాయలేనటువంటి దేశం చైనా దేశం. మన దేశంలో ముగ్గురు చేస్తే 30 మంది చచ్చిపోయారు, 300 మంది వెంటిలేటర్ల మీద ఉన్నారు, డాక్టర్ లేదు, దవాఖాన లేదు, నరేంద్ర మోడీ లేడని మనం ఎన్ని వార్తలు రాసినా గానీ మన మీడియాకి అంత ఫ్రీ ఉంది, లిబర్టీ ఉంది. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే టీవీలన్నీ ఇదే ఉంటాయి, బ్రేకింగ్ వస్తుంటది టీవీలలో. ఏమని 2 లారీలు విడి 3 మృతి, 40 మందికి తీవ్ర గాయాలు. అందరికి రీచ్ అయ్యాడు, కానీ అన్న అద్భుతం ఏంటంటే అందరికంటే ముందు వార్త ప్రజెంట్ చేయాలి. ఎవడో ఫోన్లో చెప్తాడు దాన్ని, ఆ అట ఏమైతుందంటే ఒక్కరు చచ్చింది అనేది ఈడికెళ్ళి ఆ కొలాగ పోయేసరికి 100 మంది అట దాకా పోతా ఉంటది. మన మీడియాకి అంత ఫ్రీడమ్ ఇచ్చింది, అన్ని రకాలైనటువంటి విమర్శలు ఇచ్చారు. అయినా నరేంద్ర మోడీ గారు ఒక్క తప్పు చేయకుండా మీడియా 24/7 365 డేస్ గత 20 సంవత్సరాలుగా ఒక తప్పు చేస్తాడో, ఒక అక్షరం తప్పు మాట్లాడతాడో, ఎక్కడైనా నరేంద్ర మోడీ చేతిలో ఒక తప్పు దొరికితే దాన్ని భూతద్దం పెట్టి మొత్తం 24/7 చర్చలు పెడతామని మీడియా అంతా ఎదురు చూస్తున్న రోజులలో 2 దశాబ్దాలుగా మొక్కవోని దీక్షతోటి నమ్మిన సిద్ధాంతం కోసం చేయాలనుకున్నటువంటి పని కోసం ఎక్కడా ఎవరికి తలవంచకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఇది సాధ్యం కాదు అని అందరూ మర్చిపోయిన రోజు ప్రపంచంలో నేను సాధ్యం చేస్తా, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ అని చెప్పి నేను ఫూల్ కాదని, నేను తెలివి కలవని అని చెప్పి ప్రపంచానికి సాటి చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతా ఉంటే 2 దేశాలను పిలిచి 2 దేశాల అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపి విదేశస్తులు కూడా మన 3 వందల జెండా పట్టుకొని ఆ యుద్ధం నీడలోంచి బయటికి రావడానికి మన జెండాను గర్వంగా జెండా ఎచ్చరించిన పనిచేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. ఏం కావాలన్నా ఇంతకంటే ఎక్కువ? ఏం కావాలి ఇంతకంటే ఎక్కువ? పాకిస్తాన్ వాళ్ళు కూడా భారతదేశం జెండాని అడ్డం పెట్టుకొని పాకిస్తానీ విద్యార్థులు కూడా మన జెండాను అడ్డం పెట్టుకుంటే ఇండియా జెండా ముసుకున్న ఇద్దరి నుంచి బయటికి రావచ్చు, షెల్టర్ చేసుకోవచ్చు అనేటువంటి రీతిలో ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం జరుగుతుంటే వివిధ దేశాలను ఎట్లా మా పిల్లల్ని బయటికి ఎట్లా తెచ్చుకోవాలని భయపడుతున్నటువంటి తరుణంలో 2 దేశాల నేతలతో మాట్లాడి మన ఫ్లాగ్ పంపించి అక్కడ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థుల్ని సురక్షితంగా భారతదేశానికి తెచ్చిండు. ఎవరైనా ఊహించారా యుద్ధం 8 గంటలు ఆగుతుందని? ఎవరైనా అనుకున్నారా? ఏమైనా ఎందుకు అమెరికా అధ్యక్షుడు మాట్లాడితే యుద్ధం ఆగలేదు, జపాన్ అధ్యక్షుడు మాట్లాడితే యుద్ధం ఆగదు, చైనా అధ్యక్షుడు మాట్లాడితే యుద్ధం ఆగదు, ఎస్ నేను మాత్రమే చేయగలుగుతా అనుకున్నాడు, చేసిండు. దానికి ఏం కావాలంటే ముందు మనసులో కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. అది లేకపోతే మీరు ఏ రంగంలో కూడా ఎందుకు కూడా పనికిరాదు. నేను చేస్తా ఉండవు ఆ రంగం, నువ్వు ఎప్పుడు చేయవు ఇక. నేను చేస్తా ఉండవు అనే డౌట్ వచ్చిందంటే నీతో కాదని అర్థం చేసుకోవాలి. అక్కడ నేనే చేస్తానే కాన్ఫిడెన్స్ నీకుంటే నువ్వు ఏదైనా చేస్తావు. దిస్ ఈస్ ద డిఫరెన్స్. మనిషికి ఉండాల్సిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి లేదా మనిషికి ఉండాల్సినటువంటి తన మీద తనకు ఉండాల్సినటువంటి నమ్మకానికి విశ్వసనీయతకి మీరు ఈ మాత్రం తేడా దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు విజ్ఞులు, నేను చేస్తా అంటవా అని పక్కన డౌట్ అడిగినా అంటేనే ఇక నువ్వు ఆ పనికి వనికిరావు అనేది నేనైతే అర్థం చేసుకుంటా. నేనే చేస్తాను నేను అన్నానుకో అది ఇనిషియల్ స్టేజ్ లో గర్వంగా కనబడుతుండొచ్చు, బట్ ఐ కెన్ డూ ఇట్ అనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకుంటే ఎస్ నేను బరాబర్ చేస్తా, నేను బరాబర్ గెలుస్తా అంటే గెలుస్తా. ఆ కాన్ఫిడెన్స్ మన లోపల ఉండాలి. దిస్ ఇస్ వాట్ వీఆర్ లాకింగ్. ఇది పోతా ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ నాయకులలో, మెజారిటీ ప్రజలలో ఇది లాకింగ్ ఉంది. అది పద్ధతి కాదు, ఎస్ ఏదంటే అది చేయొచ్చు. ప్రపంచంలోనే నేనున్న పార్టీని నెంబర్ 1 పార్టీగా తీర్చిదిద్దాలనుకున్నాడు నరేంద్ర మోడీ గారు. చేసిండా చేయలేదా? అప్పుడేను ప్రపంచంలో 14 కోట్ల మంది సభ్యులతోటి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాని దాటి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సభ్యత్వం కలిగినటువంటి పార్టీ ఈ రోజు వరల్డ్ చరిత్రలో, చరిత్రలో ఎక్కడ చూసుకున్నా అందరికంటే పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎట్లయింది? ఆయన ఒక మాట అనుకున్నాడు చేయాలనుకున్నాడు, చేసిండు. మందాడి సత్యనారాయణ రెడ్డి గారు లాంటి పెద్దలు, ధర్మారావు గారు లాంటి పెద్దలు చిన్నప్పుడే ఏవీపీలో సంఘంలో పనిచేసినప్పుడు వీళ్ళంతా గోడల మీద రాష్ట్రాలు, అప్పుడు ఉన్నటువంటి ఎర్ర జెండా మిత్రులు నవ్వేటోళ్ళు, ఇది అయ్యేదా సత్యదా అని. ఆర్టికల్ 370 రద్దు చేయాలి, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం చేయాలి, ఇది ప్రతి భారతీయుడి కళ, ప్రతి స్వయం సేవ ఆకాంక్ష. చాలా మంది కళలు కన్నారు, కొంతమంది కళలు కనంత అందుకే ఉంటారు, కళను మాత్రమే కంటుంటారు, కొద్దిమంది మాత్రమే దాన్ని ఆచరణలోకి తీసుకొస్తారు, అమలు చేస్తారు. ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370 విషయంలో ఏం మాట్లాడింది? ముఫ్తి మహమ్మద్ సయ్యద్ ఏం మాట్లాడింది? ఫారూక్ అబ్దుల్లా ఏం మాట్లాడారు? ఒక్క మోడీ కాదు 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370 కనీసం ముట్టుకొని చూడమని దమ్ముంటే అన్నారు.
నమ్మున్నది తగ్గున్నది టీవీ రేషన్ లేకుండా పోయింది. నరేంద్ర మోడీ ఒక్కడే ఉన్నాడు. ఆర్టికల్ 375 గంటలలో భారతదేశ పార్లమెంట్ ద్వారా వ్యాలిష్ అయిపోయింది ఆర్టికల్ 375A. ఏమైనా జమ్మూ కాశ్మీర్ లో రక్తం దారిందా, దేశం బద్దలైందా, ఏమైనా హిందూ ముస్లింల ఘర్షణ వచ్చిందా, కాశ్మీర్ అంటుకున్నదా, నరేంద్ర మోడీ గారి దగ్గర బాంబులు పడ్డాయా, ఏం జరగలేదు. నీకు చేయాలనే సంకల్పం లేదు కాబట్టి ఇంతకాలం చేయలేదు. నేను చేయాలనుకున్నా చేసిన, ఏమన్నా జరగాలి అనుకున్నాడు ఆయన, నేను చేసినందుకే ఉంటున్నా అనుకున్నాడు చేసింది. ఇది జరిగిన తర్వాత కొద్ది రోజులకి నేను గవర్నర్లు వెంకయ్య నాయుడు గారు భారత ఉపరాష్ట్రపతి గారిని కలిసినందుకు పోయినా. ఎందుకంటే మా పార్టీ నన్ను ఊగే తిప్తా ఉంటది ఇట్లా, ఏం పర్లేదు అంటే తిరిగి అందరికి నాకు ముచ్చట్లు చేపరాపోరు వారు ఏం చెప్తారు. ఈ దేశంలో నాకంటే బాగా ముచ్చట్లు చేపట్టారు, నాకంటే ముందుగాల మా పార్టీలో చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. ఆ పెద్ద మనుషులలో ఒక పెద్ద ఆయన కలిసేద్దాం, ఇంకేమన్నా చెప్తానేమో 370 గురించి నాకు తెలియని విషయాలని. నేను వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతికి ఉన్నప్పుడు అప్పటికి ఇంకా నేను ఎమ్మెల్యే కాలేదు. వారిని ఒకసారి అపాయింట్మెంట్ అడిగి సార్ నాకు కొంచెం మీకు సంబంధించిన స్టాటిస్టిక్స్ వివరాలు కావాలి సార్, ఒకసారి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నా అంటే పార్లమెంట్ నడుస్తున్నప్పుడు సాయంత్రం 5 గంటల తర్వాత రమ్మన్నారు వెంకయ్య నాయుడు గారు. ఉపరాష్ట్రపతి గారు సెషన్ నడుస్తా ఉంది, బాగా బిజీగా ఉంటారు వాళ్ళు. అట్లాంటి పెద్ద ఆయన కలిసి తెలిస్తే ఏమన్నా ఇంకా 370 గురించి బాగా చెప్తే అప్పుడు ఆయన 370 అప్లికేషన్ మీద ఇట్లా క్లాసెస్ చెప్పడానికి రాష్ట్రం అంతా తిరుగుమంటే నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి నేను వెంకయ్య నాయుడు గారి దగ్గరికి పోయినాను. ఎందుకంటే నేను ఆయన చూసి ఏమనుకుంటా అంటే ఇదే ఎన్సైక్లోపోడియా అనుకుంటాను. ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలి అనుకుంటే బాగా అవగాహన తోటి ఏ నుంచి జడిదాకా అక్షరాలు బాగా చదువుకున్నాకనే మాట్లాడతారు వెంకయ్య నాయుడు గారు. నేను నమ్మే నాయకులలో వారు ఒకరు. అందుకని నేను వారు ఆ కుర్చీలో ఉన్నారు. రాజ్యసభలో కూడా బిల్లు మొదటిసారి ప్రవేశపెట్టబడింది కాబట్టి బాగా తెలుసుంటది వారిని కలుద్దామని వెళ్ళినాను. లేదా 10-15 నిమిషాలు టైం ఇస్తే ఎక్కువ పెద్ద ఆయన 4 ముక్కలు చెప్తే నాకు 11 ముక్కలు ఏమైనా 4 చెప్తే నేర్చుకునే తను సార్ దగ్గరికే పోయినాను. ఎస్ టేకన్ ఆల్మోస్ట్ 2 అవర్స్, 2 గంటలు ప్లాన్ చెప్పారు, 2 గంటలు చెప్పారు అంటే వెంకయ్య నాయుడు గారు. 5 గంటలకు పోతే రాత్రి భోజనం దాకా చెప్పారు నా క్లాస్. నెల్లూరులో మేము చిన్నప్పుడు సంఘ పని చేసినప్పుడు లేదా ఏబీఎంఈ పని చేసినప్పుడు నేను గోడల మీద రాసిన రఘు ఆర్టికల్ 370 రద్దు కావాలి, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కావాలి అని చిన్నప్పుడు నేను గోడల మీద రాసిన రఘు. చిన్నప్పుడు నెల్లూరు జిల్లాలో ఆంధ్రాలో కోస్తాంధ్రలో నేను రాసినటువంటి మాటలు రద్దు అయితే నేను చాలా రోజులు బాధపడేటోని. రాజ్యసభ సభ్యుడైన తర్వాత కూడా నేను చాలా సార్లు అనుకున్నా ఆర్టికల్ 370 రద్దు అవుతుందా, జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం అవుతుందా, నేను బతికుండా గల చూస్తారా దేవుడా, నేను చిన్నప్పుడు గోడల మీద రాసినటువంటి ఆ మాట నీటి మీద రాసినటువంటి మూటనేలా, నిజంగా నేను బతికుండా దీన్ని చూస్తానా అని అనుకున్నాడట. తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చిన తర్వాత చెప్పారు వెంకయ్య నాయుడు గారు. చాలా మంది నన్ను ఉపరాష్ట్రపతిగా నరేంద్ర మోడీ గారు పంపించినప్పుడు చాలా మంది మిత్రులు, చాలా మంది విమర్శకులు, మళ్ళీ ఇవే ఎర్ర జెండాలు పచ్చ జెండాలు అందరూ చాలా వార్తలు రాశారు పేపర్లలో. నాకు కూడా ఒక దశలు అనిపించింది, ఏంది నన్ను ఏమైనా పక్కకు పంపిస్తుందా ప్రభుత్వం అని నేను కూడా ఒక దశలు అనుకున్నా. ఏంది వెంకయ్య నాయుడు గారు ట్రూ స్పిరిట్ లో చెప్పిన మాట, దయచేసి ఎవరు కూడా డోంట్ టేక్ ఇట్ ఇన్ ద నెగటివ్ సెన్స్. సో నేను కూడా అనుకున్నా నన్ను ఎందుకు ఉపరాష్ట్రపతికి పంపిస్తా ఉన్నారు అని నేను కూడా కొంచెం ఫీల్ అయినా నేను ఆ రోజు. కానీ ఆర్టికల్ 370 రద్దు చేసేటువంటి బిల్లు లోకసభలో కాకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టడం, ఆ రాజ్యసభకి చైర్పర్సన్ గా నేనున్న రోజు ఆ బిల్లు నా చేతుల మీదుగా రద్దు అనేది జరగాలని దేవుడు రాసేది కాబట్టి నన్ను ఉపరాష్ట్రపతి చేయాలనేటువంటి దూరదృష్టితోటి నరేంద్ర మోడీ గారు నన్ను ఉపరాష్ట్రపతి చేసిండ్రు అని అనుకుంటున్నానని చెప్తూ ఆ పెద్ద ఆయన కళ్ళకి వెళ్ళి నీళ్ళు గారిని, చిన్నప్పుడు ఎప్పుడో మేము కలగలం, అసలు ఇది జరుగుతుందా, మేము బతుకుండా జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో కలుస్తుందా అని అనేక సందర్భాల్లో అంతర్మదనం చెందేటువంటి రఘు నేను. నిజంగా నా జన్మ ధన్యమైంది, నన్ను బహుశా దేవుడు అందుకనే ఉపరాష్ట్రపతి అనే గురించి నాకు పంపించిండేమో. నేను ఆ రోజు గోడల మీద రాసి కన్న కల నా చేతులతో ఆర్టికల్ 370 రద్దు అయితే రేపు నేను బిల్లు నా సభలో పెట్టబోతున్నా అంటే నేను ఆ రాత్రి మొత్తం నిద్రలేని రాత్రులు గడిపిన రఘు. నిజంగా ఇది జరుగుతుందా, ఈ పార్లమెంట్ లో ఇది పాస్ అవుతుందా, నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నట్టు లేదా, ఈ దేశ ప్రజల ఆకాంక్ష ఆర్టికల్ 370 రద్దు అవుతుందా, అసలు ఎందుకు చెప్తా ఉన్నారు మోడీ గారు అమిత్ షా గారు ఇంత తొందరగా ఎట్లా నిర్ణయం తీసుకున్నారు అని అనేక రకాలైనటువంటి మిలియన్ ప్రశ్నలతో రాత్రి అంతా నిద్ర లేకుండా గడిపినట్టు వెంకయ్య నాయుడు గారు. బిల్లు రాజ్యసభలో పాస్ అయినదంతాక కనీసం నేను వాష్రూమ్ కూడా చైర్ మీదకి లేవలేదు రఘు, ఏం జరుగుతుందో ప్రొసీడింగ్స్ అన్ని నా చేతుల మీదనే జరగాలనేటువంటి స్వార్థంతో కూర్చున్నా అని చెప్పి. సో ఎందుకు ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ మోనోస్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ బెటర్ వే. ప్రతిపక్ష సభ్యులు ఎప్పుడైనా గొడవ చేస్తే ఏ సెక్షన్ ప్రకారం ఎవరిని మాట్లాడియాలి ఎవరిని మాట్లాడియకూడదు, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, ప్రతి బిల్లు లోకసభలోనే మొదటిసారి పెట్టాలా, రాజ్యసభలో బిల్లులు ప్రవేశపెట్టడానికి అవకాశం ఉందా లేదా, ఇట్లా 100 సమస్యలు వస్తాయి. ఎందుకంటే సభనే పెద్దల సభ, ఇక్కడ ఉన్న కంటే అనేక మంది తలలు తెలిసినటువంటి పండితులు ఉండేటువంటి పెద్దల సభ అక్కడ.
ఎందుకు లోక్సభలో పెట్టకుండా మీరు రాజ్యసభలో ఎందుకు తెచ్చిండ్రు అనే ప్రశ్నకు మొదటి సమాధానం చెప్పాలి. ఇక ఆడికేళ్ళు మొదలుకుంటే ఈ బిల్లుని రాజ్యసభలో పాస్ చేసినాగా నాకు ఎంత యుద్ధం ఉంటుందో నీకు తెలుసు కదా రఘు. అందుకని ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఇద్దరు డాక్టర్లు పిలిచింది నా బిడ్డ, నేను నిద్రపోకపోతే రాత్రి అంతా ఏఎంసీ డాక్టర్లు ఇద్దరు పర్యవేక్షణలో రాత్రి అంతా నిద్ర లేకుండా గడిపి పొద్దుగల పోయిన రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లుని రాజ్యసభలో పాస్ అయ్యేంత వరకు నేను కూడా ఊపిరి బిగబట్టుకున్న రఘు అని చెప్పాడు వెంకయ్య నాయుడు. అట్లా అనేక మంది స్వయం సేవకులు, అనేక మంది భారతీయ జనతా పార్టీ బాగుండాలని, ఈ దేశం బాగుండాలని, ఒక దేశానికి ఒకటే రాజ్యాంగం, ఒకటే జెండా, ఒకటే ప్రధాని ఉండాలని కలలు కని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 1950 నుంచి 2020 దాకా కలలు కంటే ఆ కలని నిజం చేసినటువంటి ఒకే ఒక నాయకుడు మన దేశ ప్రధాని నరేంద్రుడు. అందుకనే నేను చెప్పిన ఆయన డిక్షనరీలో ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ అనేది ఎప్పుడు కనబడినట్టు నేను అనుకోలేదు. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం కొత్త డైరీ, ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక కూడా నా డైరీ ఫస్ట్ పేజ్ లో అవే రెండు లైన్లు రాసుకుంటాను. ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ, నెపోలియన్ అంటాడు ఈ మాట. ఆ మాటని అక్షరాల అక్షర సత్యం చేసినటువంటి అనేక మంది రాజకీయ దురంజనులు ఉంటారు ఈ గడ్డ మీద. నేను కూడా ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే ఆ పదాలు రాసుకోవడం మొదలు పెట్టాను. డిక్షనరీ డైరీలో ఫస్ట్ పేజీలో కొత్త డైరీ కొంటున్న ప్రతిరోజు ప్రతి సంవత్సరం కొత్త డైరీ మొదటి పేజీలో ఉన్న డైరీలో అవే అక్షరాలు ఉంటాయి. సో అట్లా నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370 రద్దు కావాలి, ఎవరిని అడిగినా రద్దు కావాలంటారు. ఎట్లా రద్దు చేయాలి, దానికి అనుసరించాల్సిన ప్రాసెస్ ఏంటి, దాన్ని ఎట్లా చేయాలనే విషయంలో అనేక మందికి అనేక మీమాంసలు శశమిషలు అయిందంట వాడేటోళ్ళు. కానీ నేను చేస్తా అనుకున్నాడు, 30 రోజులు ప్లాన్ వేసిండ్రు, యాక్షన్ ప్లాన్ ఇచ్చిండ్రు, 30 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను పనికి పెట్టిండ్రు, భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీల 3 కనుగొన్నారు, భారత పార్లమెంట్ ద్వారా ఆర్టికల్ 370 రద్దు చేసి డౌట్ ఉందన్న. ఒక్కడే మోడీ ఉన్నాడు, ఒక్క మోడీ కాదు 100 మోడీలు వస్తే కూడా రద్దు కాదన్న. ఫారూక్ అబ్దుల్లా బతికే ఉన్నాడు, ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ బతికే ఉంది, తుపాకులు పేరుతాయి, తుపాకులన్నీ చెలరేగిపోతాయి, జమ్మూ కాశ్మీర్ అంతా రక్తం ఏరులేదు భారతదేశం ఉన్నారు, రక్తం ఏరులు కాలే, తుపాకులు సపోర్ట్ చేయలే, జమ్మూ కాశ్మీర్ సైలెన్స్ అయిపోయింది. రేపు మాపో జమ్మూ కాశ్మీర్ లో 2 రాష్ట్రాలుగా విభజించబడి కొత్తగా మళ్ళీ అసెంబ్లీకి ఎన్నికలు అయితే 2 కొత్త రాష్ట్రాలు అయితే 2 కొత్త ముఖ్యమంత్రులు కూడా టైం పర్మిట్ చేస్తే 2022లోనే జమ్మూ కాశ్మీర్ కూడా కొత్త ముఖ్యమంత్రులు ఇస్తారు. ఇది నరేంద్రుడితోటే సాధ్యమైతే ఏదైనా చేయాలనుకుంటే నరేంద్రుడే చేయగలుగుతాడు. నేను ఈ పదం ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్కరు 30-30 ఏళ్ళు రాజ్యసభలో సభ్యులు ఉన్నోళ్ళు, జమ్మూ కాశ్మీర్కి ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు, జమ్మూ కాశ్మీర్ గురించి పూర్తిగా మాకు తెలుసు అన్నోళ్ళు రాజ్యసభలో 5 నిమిషాలు మాట్లాడలేకపోయారు ఆర్టికల్ 370 రద్దు మీద. అది గులాం నబీ ఆజాద్ అయినా, డైరెక్ట్ ఉగ్రైన్ అయినా, ఇంకొకరైనా సిపిఎం అయినా, సిపిఐ అయినా ఎవరు మాట్లాడలేకపోయారు. అదే లోక్సభకు వచ్చింది, అదే బిల్ ఆర్టికల్ 370 అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370-35A లోక్సభకు వచ్చింది. లోక్సభలో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి మాట్లాడేందుకు మోకా ఇచ్చింది బీజేపీ. ఒక కొత్త పౌరుడు నాసెంట్రోడు కొత్తగా మొదటిసారి గెలిచిన ఎంపీ, యూనివర్సిటీలోకి వెళ్ళి కొట్లాడి ఎంపీఐ వచ్చినటువంటి ఒక పోరాడు, చిన్న పోరాడు, అంతకంటే ముందు ఎవరికి తెలడాడు తెలుసా. ఆర్టికల్ 370 రద్దు గురించి పార్లమెంట్ లో మాట్లాడేందుకు బీజేపీ లడాఖ్ గెలిచినటువంటి ఒక యువ ఎంపీకి అవకాశం ఇచ్చింది. మొత్తం లోక్సభ అంతా దడదడలాడించింది మా మందాడి సత్యనారాయణ రెడ్డి గారి లాగా పద్యాలు పాటలు అక్షరాలు, అక్షరాన్ని ఆయుధంగా మారిస్తే ఆ ఆయుధం నుంచి తూటాలు వస్తే బయటికి ఎట్లా వస్తాయో అట్లా మాట్లాడిండు లడాఖ్ ఎంపీ. 5 నిమిషాల లడాఖ్ ఎంపీ లోక్సభ ప్రసంగం లడాఖ్ ఎంపీని ప్రపంచానికి ఒక యువ నాయకుని పరిచయం చేసింది. లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ. నేను 30 ఏళ్ల కొల పార్టీలో ఉన్నా, 3 సార్లు గెలిచిన, 7 సార్లు ఎమ్మెల్యే, ఏమన్నా ఎన్ని సార్లు గెలిచింది, అవసరం వచ్చినప్పుడు ఎటు వాడాలో అటు వాడగలిగితే, అటు దాన్ని ఉపయోగించుకోగలిగితే నిజంగా పార్టీకి ఉపయోగపడుతుంది, దేశానికి కొత్త నాయకులను అందించడానికి ఉపయోగపడుతుంది. కొత్త కొత్త ఎంపీలను పంపించింది బీజేపీ, అంత 30 ఏళ్ళు పోరులంతా నిన్న యూనివర్సిటీలకెళ్ళి జీరో పాయింట్లు వేసుకున్న వాళ్ళని తీసుకొచ్చింది. 33% కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చింది బీజేపీ. ఎందుకు, ఈ పార్టీ ఇంకా కొన్ని సంవత్సరాలు కంటిన్యూ కావాలనుకుంటుంది, కొన్ని జనరేషన్స్ పాటు ఉండాలనుకుంటుంది కాబట్టి. బెంగళూరుకి వెళ్ళి ఒక యువ ఎంపీ వచ్చిండు, ఎట్లా మాట్లాడతారో చూసిండు, చూసిరా తెలుసా, బెంగళూరు ఎంపీ కూడా తెలియకపోతే అన్యాయం అయిపోతుంది. అట్లే లడాఖ్ ఎంపీ కూడా అంతే యాక్టివ్ ఉంటాడు. అట్లా అనేక మంది కొత్త నాయకుల్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తయారు చేస్తూ వచ్చింది. ఇవన్నీ రాజకీయ కోణాలు అయితే ఇంకొక చివరికి ఒక రాజకీయ కోణం చెప్పి మిగతా అంతా గరాకాలకు పోదాం. రాజకీయ కోణాలలో ఇంకో కోణం, బీజేపీ వాళ్ళు రాముని గుడిగడదారపై వాళ్ళు కట్టరు, వాళ్ళు రాముని పేరు ఖాళీ ఎలక్షన్లు అప్పుడే తెస్తారు. రామ మందిర నిర్మాణం అంటే ఓట్ల కోసమే, బీజేపీకి రాముని మీద ప్రేమ లేదు, రామ మందిరం బీజేపీ వాళ్ళు కట్టాడు,
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఎందుకు రామ మందిరం నిర్మాణం జరుగుతలేదు? మురిగే కుక్కలు మురుగుతనే వచ్చినాయి ఏడేళ్ల పోలి. మొదలైంది రామ మందిరం అయింది. 2024 మార్చి ఎన్నికల ఒక గంట ముందు రామ మందిర నిర్మాణం 120% పూర్తి అవుతుంది. ఎవరు ఇష్టపడ్డా కరెక్టుగా చూస్తారు. కరసేవ యజ్ఞం 1991 నుంచి అంతేనా మందడి గారు అనేక మంది ఆకాంక్ష ఈ దేశంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కోరుకున్నటువంటిది రామ మందిర నిర్మాణం జరగాలి. జరుగుతుందా జరుగుతలేదా? చేస్తున్నా లేదా నరేంద్ర మోడీ గారు? అందుకని నేను మీరు ఏమనుకున్నా మీకు నచ్చినా నచ్చకుండా నరేంద్ర మోడీ గారి డిక్షనరీలో ఇంపాసిబుల్ అనేటువంటి పదం లేదు. ఇది సాధ్యం కాదు అని ఇవ్వడం అంటే అది సాధ్యం చేసి చూపించేటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని నడిపేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. జాతీయ రహదారులు పట్నం గేలు వరంగల్ రావాలి ఎన్ని కిలోమీటర్లు ఎన్ని గంటలు పడుతుండే? మందాడి సత్యనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 5 గంటలు పడుతుండే అంతేనా? సత్తగా 3.5 అవర్స్ పట్టేది. ఇప్పుడు ఎంత పడుతుంది? ఇప్పుడు 2 గంటలుగా వరంగల్కి వస్తారు. కలగానే మా ఎవరండి హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా ఒక సీసీ రోడ్ వస్తుందని. ఆ సీసీ రోడ్ మెయింటెన్స్ లాగా ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది అని కలగన్నారా? మీ ఊర్లో సీసీ రోడ్లు ఎత్తారు. వారం రోజులు కాగానే పైప్ వరకు అందుతుంది. నెల రోజులు కాగానే పైన సిమెంట్ పోతుంది. 6 నెలలు కాగానే లోపలికి వెళ్ళి రాళ్ళు జరుగుతాయి. కొత్త సంవత్సరానికి వచ్చేసరికి గుంతలు పడతాయి. ఇది మన సీసీ రోడ్ హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చినటువంటి జాతీయ రహదారి ఎట్లుంది? ఎంత స్టాండర్డ్ ఉంది? నరేంద్ర మోడీ గారి పాలనలో ఎన్ని మార్పులు వచ్చినాయి అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా దేశ సర్వోన్నతమైనటువంటి ప్రజాస్వామిక వేదిక పార్లమెంట్ లో ఒక మాట చెప్పి బాధపడతాడు. ఏమని? మేము 100 రూపాయలు ఢిల్లీకి వెళ్ళి పంపిస్తున్నాం, గల్లీకి వచ్చే వరకు 15 రూపాయలు వస్తున్నాయి, 85 రూపాయలు మధ్యలో ఎటుపోతున్నాయో అర్థం కానటువంటి పరిస్థితులలో ఉన్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి పాలన నుంచి ఈయన పాలసీ పెనాలసీస్ అనేటువంటి మన్మోహన్ సింగ్ గారి పాలన నుంచి ఈ దేశానికి విముక్తి ఇచ్చి అవినీతి రహితమైనటువంటి పాలన వైపు వేగంగా నిర్ణయాలు తీసుకునేటువంటి వైపు నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగుతుంది అనడానికి తారకారణమే మీ వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చినటువంటి రోడ్డు, దాని పట్ల జాతీయ రహదారుల పట్ల భారత ప్రభుత్వం అనుకున్నటువంటి ఒక అంకుటిత దీక్ష. అది సాగరమాలైనా ఉడాన్ పథకమైనా వరంగల్కు ఎయిర్పోర్ట్ ఇవ్వాలనుకున్నా ఏది చేయాలనుకున్నా ఆయన ఏది కలగట్టేది ప్రజల కోసం చేసినటువంటి నాయకుడు నరేంద్రుడు. డ్రోన్ల ద్వారా మందులు ఇవ్వాలనుకున్నా, ఈ దేశంలో 200 కోట్ల వ్యాక్సిన్లని ప్రజలకు ఉచితంగా ఇవ్వాలనుకున్నా, ఆ 200 కోట్ల వ్యాక్సిన్లు మొత్తం ప్రపంచానికి సరిపోతాయి. కానీ మన భారతీయులకి 200 కోట్ల డోసుల వ్యాక్సిన్ ని ఉచితంగా ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. కరోనా సందర్భంగా పేద ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి ప్రతి ఒక్కరికి 5 కిలోల రేషన్ ఉచితంగా ఇస్తూ నిన్న కాక మొన్న ఇంకా 3 నెలల పాటు ఆ పథకాన్ని పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఎవరైనా కలగందరా? ఈ దేశంలో ఉన్నటువంటి ఇంత జనాభాకి ఇన్ని నెలల పాటు ఒక్కొక్కరికి 5 కిలోలు ఉచితంగా రేషన్ ఇవ్వడం సాధ్యమవుతుందని ఎవరైనా అనుకున్నారా? ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే ప్రొడక్షన్ పెరిగింది, దేశంలో ప్రొడక్టివిటీ పెరిగింది, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల పంటల ఉత్పత్తి పెరిగింది. మీరు నమ్ముతారా? 400 కోట్ల రూపాయల ఎగుమతి సుంకం మనం సంపాదించుకోగలిగినాం పంటలు ఎగుమతి చేయడం వల్ల నరేంద్రుడి పాలన లోపల. ఇంతకుముందు అనే దిగుమతి చేసుకునే కాడికి ఇలా ఎగుమతి చేసేటువంటి స్థితికి ఈ దేశం లోపల ఉత్పాదక రంగాన్ని వ్యవసాయ రంగాన్ని మరింత మెరుగ చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు పర్ డే 7 కిలోమీటర్స్ పర్ డే వేసేవాళ్ళు నేషనల్ హైవేస్. ఒక నేషనల్ హైవే ఒక రోజులో ఎంత వేస్తున్నారు మొత్తం దేశం మొత్తం మీద లెక్కేస్తే కాంగ్రెస్ పాలించిన 2004 నుంచి 2014 దాకా పర్ డే 7 కిలోమీటర్స్ పర్ డే చొప్పున నేషనల్ హైవేస్ కొత్తగా కాంగ్రెస్ హయాంలో నిర్మించబడితే ఈ రోజు నరేంద్రుడి పాలనలో 8 సంవత్సరాల్లో 7 కిలోమీటర్లని 33 కిలోమీటర్లను పెంచినటువంటి స్పీడ్ నరేంద్రుడి పాలన. రోజుకి 7 కిలోమీటర్లు ఎక్కడ, రోజుకు 33 కిలోమీటర్లు ఎక్కడ ఒక్కసారి మీరు ఆలోచించాలి. నాడు వాజ్పేయి కలలు గారి ఈ దేశానికి ఒక స్వర్ణ చతుర్భుజి అని దేశంలో ఉన్న 4 ఊపులని కలపాలనుకుంటే ఈ రోజు జాతీయ రహదారుల సంఖ్యను పెంచి అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారుల నిర్మాణంలో వేగాన్ని ఎంత పెంచడమంటే 4 రెట్లు కేవలం 8 సంవత్సరాల్లో పెంచగలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాలంటే ఏదైనా దేశాన్ని ఈ దేశానికి అప్పియమని అడిగితే అమ్మో మీ భారతదేశానికి అప్పిస్తే అది తిరిగి వస్తదో సత్తదో మాకు తెలియదు, మీ దేశం ఆర్థిక స్థితిగతులు బాగలేవని చెప్పి ప్రపంచ దేశాలన్నీ భయపడుతుండే. అప్పుడు భారతదేశ ఆర్థిక స్థితిగతి కింది నుంచి 5 జాగాలు ఉండే, బాటం నుంచి 5th ప్లేస్ లో ఉండే భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతులు. ఈ రోజు
ప్రపంచంలో ఉన్నటువంటి అగ్ర దేశాలని చెప్పుకున్నటువంటి అమెరికాలు, జపాన్లు, చైనాలు, రష్యాలు, ద సోకాల్ ఆస్ట్రేలియా లాంటి పెద్ద పెద్ద దేశాలని దాటి ఈ రోజు భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ వైపోతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక గణనీయమైనటువంటి స్థానాన్ని ఎదిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కింది నుంచి 5వ స్థానంలో ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థని టాప్ 5లో 1గా మార్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాలి. ఈరోజు టాప్ 5లో ప్రపంచ దేశాలలో పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో గొప్ప ఆర్థిక వ్యవస్థల్లో 1, 2, 3, 4 అని రాస్తే 5వ స్థానంలో భారతదేశాన్ని నిలిపిన నాయకుడు నరేంద్రుడు. ఆయన చిదంబరం లాగ కేంబ్రిడ్జ్ లో చదువుకోకపోవచ్చు, మన్మోహన్ సింగ్ లో ఆక్స్ఫర్డ్ లో చదవకపోవచ్చు, వాళ్ళకు వచ్చినంత గొప్పగా ఇంగ్లీష్ రాకపోవచ్చు, ఇంగ్లీష్ భాషతో మీద ఆయన కమాండ్ లేకపోవచ్చు. ఆయనకు వచ్చింది ఆ రోజు జనసంఘని స్థాపించిన రోజు పార్టీ పెద్దలు ఆలోచించింది నరేంద్రుడిని ప్రధానమంత్రి చేయాలనో, ధర్మారావు గారిని ఎమ్మెల్యే చేయాలనో, రఘునందన్ రావుని మంత్రి చేయాలనో కోరుకోలేదు. ఏం కోరుకున్నారు? జనసంఘని స్థాపించిన రోజు అంత్యోదయ అనే 5 అక్షరాల కోసం మేము దీన్ని స్థాపిస్తున్నాము అని చెప్పారు. ఈ దేశంలో పూరస్థత పూరుషుడి సర్వెంట్ ఫస్ట్ బంతిలో కూసిన మొదట ఆయనకు దొరికిన భోజనంలో బంతిలో కూసినటువంటి చిట్ట చివరి వ్యక్తికి అందించడమే ఆ భారతీయ జనసంఘ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఫలితాలని మొదటి పేజీలు ఉన్నాడు కాదు, చివరి పేజీలో ఉన్న పేదోడికి అందించడమే మా లక్ష్యమని జనసంఘని స్థాపిస్తే దాని నుంచి రూపాంతరం చెందినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు నరేంద్రుడి నాయకత్వంలో ఏ పని చేసినా పేదోడి కోసమే పనిచేస్తుంది తప్ప టీవీలలో ఆరోపించినట్టు ఆదానీల కోసం, అంబానీల కోసం భారత ప్రధాని ఏ పని కూడా చేయట్లేదు. ఏం లేకున్నా బట్టగాల్సి మీదేయాలి, ఏం లేకున్నా బదనాం చేయాలి, ఏం లేకున్నా తింటాలి. రిలయన్స్ అనేది నరేంద్ర మోడీ వచ్చినాక పుట్టిందా? రిలయన్స్ అనేది ముంబైలో నరేంద్ర మోడీ వచ్చినాక వచ్చిందా? ధీరుభాయ్ అమ్మాయి ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడు వ్యాపారం పెట్టిండు, ఎప్పుడు రిలయన్స్ వచ్చింది? ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి సాగు కారణం రిలయన్స్ అనేటువంటి బదనామ ఎప్పుడు జరిగింది? అప్పుడు నరేంద్ర మోడీ ఎక్కడ ఉన్నాడు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. 2 పేర్లు చెప్తారు, అయితే అంబానీ లేకపోతే ఆదాని. ఈ అంబానీ ఆదాని ఇద్దరు కూడా నరేంద్ర మోడీ వచ్చినాక వ్యాపారాలు పెట్టుకోలేదు. వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం 1,00,000 కోట్లు విస్తరించిన తర్వాత నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయింది. తెలుగులోనూ కరప్షన్ తగ్గిన దేశంలో వ్యాపారం చేస్తే ఆయనకు 4 రూపాయలు ఎక్కువ లాభం వచ్చి ఉంటాయి. దానికి నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధం? దానికి నరేంద్ర మోడీ గారు చేసేటువంటి పనులకు ఏం సంబంధం? కానీ కొంతమంది మోకాలకి బోడి మిండుకులు ఇంక పెట్టినట్టు, ఇడికేళ్ళి పైసలు పంపించాడు పైసలు తీసుకొని మాట్లాడినటువంటి కొంతమంది దౌత్యవేత్తలు మాట్లాడితేనో, శ్రీలంకలో ఒక ఎంపీ మాట్లాడితేనో మన అసెంబ్లీలో అదే కూర్చొని పెడతారు మన సార్. ఈడేం జరుగుతుందో చెప్పు సార్ అండి, ఇది చెప్పడు సారు. శ్రీలంకలో ఒక ఎంపీ చెప్పిండు నరేంద్ర మోడీ ఆయన దోస్తు కాంట్రాక్ట్ ఇప్పించుకున్నాడు అని చెప్పిండట. మరి వాడు అగ్రిమెంట్ అయ్యకంటే ముందు ఎందుకు మాట్లాడలేదు శ్రీలంక పార్లమెంట్ లో? శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చి శ్రీలంక ప్రభుత్వం కుప్పంగులిపోతే, శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పంగులిపోతే దానికి నరేంద్ర మోడీ గారికి ఏమైనా సంబంధమా? దానికి కూడా మోకాలకి బోడిగుండుకు లింక్ పెట్టి నాకు మాటలు మాట్లాడవచ్చు. అసెంబ్లీలో మేము 103, మా దోస్తులు 7 గురు 110, కాంగ్రెస్ మాకు కనబడని దోస్తు 115 మంది, మిగిలింది ఒక్కడే రఘునందన్ కాబట్టి మేము 115 మంది ఎట్లయినా అరవచ్చు. చూపించే టీవీలు మాయే, మాట్లాడేటోళ్ళు మేమే, ఒక్కళ్ళైతే మేము మాట్లాడకుండా చేస్తామని ఏది పడితే అదే మాట్లాడి. కేసీఆర్ గారు నోట్లకెళ్ళి మీరు వింటారు అసెంబ్లీలో ఒక 30 సార్లు చెప్పిండు విశ్వగురు అంట. విశ్వగురు సార్ నీకు ఆ పదం అర్థం కావాలంటే నీకు చదువు చెప్పిన సార్లు అడుగు. విశ్వగురు అంటే ఏంది? భారతదేశం విశ్వగురుగా నిజంగా ఎదిగిందా ఎదిగలేదా ఒకసారి అడిగితే తెలుస్తుంది. ఎస్, విశ్వగురుగా భారతదేశం ఎదిగింది, ఇంకా ఎదుగుతుంది. ప్రపంచంలో 1గా భారతదేశం నిలుస్తుంది. అది నరేంద్ర నాయకత్వం నిలుస్తుంది. దాంట్లో ఎవరికి ఎట్లాంటి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. పాడవాడ దేశం విడిచింది ఎంత పోతాడు? మన ఇంటి పేరో తోక పేరో మోడీ అని ఉంటుంది. లలిత్ మోడీ. లలిత్ మోడీ ఎప్పుడు పోయిండు? కాంగ్రెస్ పార్టీ యూపీఏ 2 అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు ఉన్నటువంటి సిబిఐ వాడి పాస్పోర్ట్ ని సీజ్ చేసింది. సీజ్ చేస్తే వాడు ఢిల్లీ హైకోర్టు పోతే ఢిల్లీ హైకోర్టు అక్షింత లేచి వాడి పాస్పోర్ట్ అని ఇచ్చేయరు అని చెప్పి మన జేబులో పాస్పోర్ట్ ఉంది, వాడు ఎగిరిపోయిండు లలిత్ మోడీ. తర్వాత ముందు ఇండియాలో కూడా ఎగిరిపోయిండు నీరవ్ మోడీ. ఆ మోడీలు అందరినీ మీరే దగ్గర విమానం ఎక్కించారు అని చెప్తారు. ఊర్లో ఒక రెడ్డి గారు ఉంటారు, ఇంకో రెడ్డి గారు దొంగతనం చేస్తారు, ఒక రెడ్డి గారు సర్పంచ్ ఉంటాడు. అంటే ఈ సర్పంచ్ గారు వాడు దొంగతనం చేయమని తోలిస్తాడా? ఇంటి చివరిన రెడ్డి ఉంటేనో, ఇంటి చివరినో, ఇంటి ముంగట్నో మందాడి అని ఉంటే ఈ మందాడి ఆ మందాడి ఇద్దరు కలిసి దొంగతనం చేసినట్ట మాట్లాడితే ఒక అర్థం ఉండాలి. గుజరాత్ పోతే చాలా మందికి ఇంటి పేరు తోక పేరు మోడీ అని ఉంటుంది. ఇక మోడీలు అందరు ఎవరు మోడీ తప్పు చేసినా నరేంద్ర మోడీ తప్పు చేసినట్టేనా? ఇది మన సంస్కారం, మన టీవీల సంస్కారం, మన చర్చల సంస్కారం. విజయ్ మాల్యాడు, నేను భారతదేశానికి వస్తా, నేను తప్పు చేసినా నేను తీసుకున్న ప్రతి రూపాయికి వడ్డీతో సహా కట్టిస్తా అని ఇంగ్లాండ్ కోర్టుని ఈడికి 6 నెలల దండం పెట్టి దరఖాస్తులు ఇచ్చి
నన్ను జర బక్కెట్టేందుకు అవకాశం ఇందేని బతిలాడుకుంటున్నాడు. ఎట్లా జరుగుతుంది ఇదంతా? కాంగ్రెస్ హయాంలో ఉంటే జరుగుతుందా? నరేంద్ర మోడీ అనేటువంటి భయానికి విజయ్ మాల్యా లాంటి ఒక కరడు కట్టిన ఆర్థిక నేరస్తుడు కూడా నా వల్ల తప్పైంది, నేను పోయి భారతదేశ బ్యాంకులకి తీసుకున్న ప్రతి రూపాయి వడ్డీతో సహా లెక్క కడతా అని చెప్పిండు. ఎందుకు చెప్పిండు? వాడు కట్టాల్సింది అనుకంటే మనం 4 రెట్లు ఎక్కువ జప్తు చేసి సీజ్ చేసి పెట్టాం కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో తల వంచుతున్నాడు. నీరవ్ మోడీ కూడా ఇండియాకి వస్తాడు, నలిన్ మోడీ వస్తాడు, నీరవ్ మోడీ వస్తాడు, విజయ్ మాల్యా వస్తాడు. భారతదేశ బ్యాంకుల నుంచి బయటికి ఎగ్గొట్టి పోయిన ప్రతి ఒక్కరిని ఒక రోజు ఎంత ఒక రోజు ముందుగా తీసుకొస్తాం. అరే ఇప్పుడే ఎందుకు లేవు అంటాడు ఒకడు. ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్యలో బైలేటరల్ ట్రీటీస్ ఉంటాయి, ద్వైపాక్షిక ఒప్పందాలు ఉంటాయి. ఒప్పందం చేసుకున్న కాంగ్రెస్ వాడు స్విస్ బ్యాంక్ తోటి ఒప్పందం చేసుకున్నాడు. ఏమని భారత ప్రభుత్వం వారు స్విస్ బ్యాంక్ తోటి ఏం ఒప్పందం చేసుకుంది? ఎవరు అడిగినా నీ దగ్గర ఉన్న మా భారతీయుల ఖాతాలు, ఖాతాలలో ఉన్న పైసల గురించి మీరు బయటికి చెప్పొద్దని ఒప్పందం చేసుకుంది భారత ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా స్విస్ బ్యాంక్ ఒక ఫారిన్ దేశానికి నా అకౌంట్ వివరాలను తెలియజేస్తాను అని ఒప్పందం చేసుకుంది అంటే అది కేవలం భారతదేశంతో మాత్రమే ఒప్పందం చేసుకుంది. 2019 సెప్టెంబర్ నుంచి భారత ప్రభుత్వం అడిగిన ప్రతి డీటెయిల్ ని భారత ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి స్విస్ బ్యాంక్ అంగీకరించింది. ఇది నరేంద్ర మోడీ గారి పనితీరు కాదా? ఏమైంది నల్లధనం అంటాడు ఒక ఆయన, సరిగా ఎందుకు అర్థం కాలని మాట్లాడతారు. ఏం చెప్తారు? నరేంద్ర మోడీ ఖాతాలలో 15 లక్షలు ఎంత అన్నాడు? ఏమి 15 లక్షలు అని అడుగుతాడు. నేను చాలాసార్లు టీవీలలో అడిగిన, ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఎన్నికల సభలో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, భారతదేశం ఎల్లలు దాటినటువంటి నల్లధనాన్ని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాతో డివైడ్ చేస్తే సుమారు ఒక్కొక్కరికి 15 లక్షలు వచ్చేంత సంపద బయటికి పోయింది అని చెప్పింది. ఇది ఆయన చెప్పిన మాట. రోమ్ లో ఉంటే రోమన్ లెక్కుండాలి, తెలంగాణకు వస్తే తెలంగాణ యాసల్ని చెప్తే తెలంగాణకు అర్థమవుతుంది అని చెప్పారు. ఉన్నది నాటి చెప్తే దానికి 15 లక్షలు వచ్చినా యారు అడుగుతున్నాడు? 15 లక్షలు ఇంత అని మోడీ చెప్పలేదు. మీ అయ్య, మీ తాత, మీ అమ్మ అందరు కలిసి అవతల పంపించిన సొమ్ము వారి ఒక్కొక్కరికి 15 లక్షలు వస్తుంది రమ్మని చెప్పినాం మేము. తెచ్చినవా అంటారు. ఉంది కదా కూగురు కొట్టూరి 4 లక్షల కోట్ల నల్లధనం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక భారత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చినాం. 4 లక్షల కోట్ల డబ్బులు నల్లధనం వచ్చింది. చాలా మందికి నల్లధనం అంటే ఏమనుకుంటారు? అమెరికాలో దాచిపెట్టుకుంటే, స్విస్ బ్యాంక్ లో పెట్టుకుంటేనే నల్లధనం అనుకుంటారు. వరంగల్ లో అండర్ రోడ్ లో మా అక్క భూమి కొనుక్కుంది, అందుకోయింది పద్మక్క కొనుక్కున్నది 1000 గజాలు కొనుక్కున్నది ఇల్లు కట్టుకుందామని. ఆడ గజం 15,000 రూపాయల కార్డు వాల్యూ ఉంది. కానీ పద్మక్కకి ఎవడైతే భూమి అమ్మిండో మనకి 1 లక్ష రూపాయల గజం పైసలు ఇచ్చింది పద్మక్క. కానీ గవర్నమెంట్ కట్టిన రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఎంత కట్టింది? కార్డ్ వాల్యూ 15,000 కాబట్టి 15,000 కట్టింది. ఈ 15,000 మాత్రమే వైట్ మనీ అవుతుంది. అక్క మీద ఇచ్చిన 85,000 ఏమైతుంది? నల్లధనం అవుతుంది. చాలా మంది అంటే ఎప్పుడు బాగుపడుతుంది రే భారతదేశం, ఇది అస్సలు బాగుపడదు రమే అని అల్గా మాట్లాడతారు. మన మీరందరూ ట్యాక్స్ కట్టుంది, మీరందరూ కిరాణా దుకాణం పోతే బిల్లు తీసుకోండి, జిఎస్టీ కట్టుండ్రి. నిజాయితీగా మనం ఉంటే 100 అమెరికాలు 1000 జపాన్లు భారతదేశంతో పోటీ పడలేదు. కానీ మనం ఎంతమంది ట్యాక్స్ కడతాం? 2% ట్యాక్స్ కడతాం. ఇక ఉత్తర అందరికీ ట్యాక్స్ కట్టేటువంటి అర్హత ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఎంతమంది కడతామో నాకంటే మీకే తెలుసు, గుండె మీద చేసుకుంటే తెలుస్తుంది. నిజాయితీగా ట్యాక్స్ కట్టేటోళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2014 లో నాట్ ఈవెన్ 4% ఆఫ్ ద ఇండియన్ జీడీపీ టు పే ద ఇన్కమ్ ట్యాక్స్. నరేంద్ర మోడీ గారికి ఏం తెలుసు? మన్మోహన్ సింగ్ కంటే ఎక్కువ తెలుసా? చిదంబరం కంటే ఎక్కువ తెలుసా? గసంటోళ్ళ దేనే మార్పులు గీన తెస్తాడా అని చాలా మంది తెలియదా? ఇందిరమ్మ 1978లో బ్యాంకుల్ని జాతీయకరణ చేసింది, పేదోళ్ళకి బ్యాంకుల్ని ఏం చేసిరు? జాతీయకరణ చేసి పేదోళ్ళకి అంకితం చేసిండ్రు అని చెప్పారు 1978లో. నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయినారు. 2014 దసరా పండుగకి ఈ దేశంలో బ్యాంకు ఖాతా లేని ప్రతి గరీబోడికి జనధన ఖాతాలు ఓపెన్ చేయాలని ఒక స్కీమ్ను ప్రకటించారు నరేంద్ర మోడీ. ఇట్లా సాయంత్రం ఆయన ప్రకటించిండో లేడో పొద్దున టీవీలోకి వస్తారు ఆ మేధావులు. ఏది పైసలు వస్తాయి ఇక 15 లక్షలు వేస్తారు అరే ఖాతా తీయగానే? ఇదే ఏక సకాలం శుభం గారు పెళ్లి కొడుకండి అన్నట్టు ఒక మంచి మనకి ఒక అడుగు ముందుకేస్తుంటే ఇక పంచాయతీ స్టార్ట్ అన్నట్టు టీవీలో చర్చ పెట్టేస్తున్నాడు. డిమానిటైజేషన్ 2016 నవంబర్ 8 చేయాలని నరేంద్ర మోడీ కలగంటే దానికి మొదటి అడుగు పేదోనికి జనధన ఖాతాలు ఇచ్చిండు నరేంద్ర మోడీ. 2 ఏళ్ల ముందుగా పని మొదలు పెట్టిండు. ఇది వరకు అర్థం కాదు. అరటి పండు వచ్చినట్టు వచ్చి చెప్తే లాస్ట్కి అర్థమవుతుంది.
ఆయన అందరిని బ్యాంకింగ్ రంగంలోకి తీసుకురావాలనుకొని కలగన్నాడు. పెద్ద నోట్లను రద్దు చేస్తాను అనుకున్నాడు. అది ఆయన సొంత కవిత్వం కాదు. ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిండు, ఇండియా ఆన్ ఎకనామిక్స్ అండ్ ఇండియన్ పాలసీస్ అండ్ ఎకనామిక్స్ అని మాట్లాడుతూ అంబేద్కర్ గారు చెప్తారు, ఏ కంట్రీ లైక్ ఇండియా షుడ్ అండర్గో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ 10 ఇయర్స్ దేర్ షుడ్ బి డిమానిటైజేషన్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా అంటారు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు కన్నా కన్నా గలని ఎవడు మాట్లాడాడు, ఎవడు ఆచరణలో పెట్టాడు? ఆచరణలో పెడితే నరేంద్ర మోడీ గారిని ఎన్ని తిట్టాలి అని తిట్టా ఉంటారు. 7 దశాబ్దాలు కనీసం డిమానిటైజేషన్ అనే ఆలోచన కాంగ్రెస్ కి రాలేదు, మన్మోహన్ సింగ్ రాలేదు. ఏసీన ప్రధానమంత్రి అయిన తర్వాత డిమానిటైజేషన్ చేయాలనుకున్నాడు. చేయాలంటే ఏం చేయాలని ఆలోచించాడు. ఆయనకు ఒక స్పష్టమైనటువంటి వ్యూ ఉంది. దాంట్లో భాగంగా మొట్టమొదట బ్యాంకు ఖాతా లేని ప్రతి పేదవారికి ఒక ఖాతా ఇవ్వాలనుకున్నాడు. ఎంతమందికి వచ్చినాయి జనధన ఖాతాలు? దాదాపు 30 కోట్ల మందికి జనధన ఖాతాలు తీసారు ఇప్పటికి భారతదేశం. ఈ దేశ జనాభా 120 కోట్లు అనుకుంటే 30 కోట్ల మంది నరేంద్ర మోడీ గారు మొదలుపెట్టిన జనధన ఖాతాలకి ఓపెన్ చేసే కంటే ముందు బ్యాంకు మెట్లకి జనం ఎంత అంటే 125 మంది ఈ దేశంలో బ్యాంకు మెట్లు ఎక్కలేదు. ఇందిరమ్మ 1978లో బ్యాంకుల్ని జాతీయీకరణ చేసిన తర్వాత కూడా ఇంకా బ్యాంకు మెట్లు ఎక్కని భారత ప్రజలు ఎంతమంది అంటే 125 మంది. ఎస్, జీరో అకౌంట్ ఇచ్చారు. ఇచ్చినాక 3 నెలల తర్వాత జీరో అకౌంట్ ఇచ్చినటువంటి పేద ప్రజలందరికీ ఒక కార్డు ఇచ్చాడు. ఆ కార్డు పేరు రూపే కార్డు అన్నాడు. ఈడున్నదందరు కార్డులు ఉంటాయి. ఊళ్ళలో గరీబోని కార్డులు ఉండదు. మనకు ఒక్కొక్కరికి 3, 4 కార్డులు ఉంటాయి జేబులో. పేదని కార్డు ఉండాలా ఉండదా? ఉండాలని నరేంద్ర మోడీ గారు అనుకున్నారు. మీరు అనుకున్నారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన కాన్సెప్టే అంత్యోదయ కాబట్టి. పైసలు ఉన్న వాళ్ళందరి దగ్గర ఎట్లాంటి కార్డు ఉండేవో పేదవుల దగ్గర కూడా అసలు కార్డు ఉండాలనుకున్నాడు. రూపే కార్డు ఇచ్చిండు. తర్వాత దాని మీద ఇన్సూరెన్స్ తెచ్చిండు. ఆ తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి ప్రతి సబ్సిడీ పైసలు, సిలిండర్ సబ్సిడీ, ఉపాధి హామీ కూలీ పైసల, ఇంకో రకంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్ నేరుగా ఖాతాలకు వేయాలనుకున్నాడు. ఎందుకు వేయాలనుకున్నాడు? రాజీవ్ గాంధీ చెప్పిన మాట జారిపోయింది సార్ కాబట్టి. నేను 100 ఢిల్లీకి వెళ్ళి పంపిస్తే గల్లీకి 15 వస్తున్నాయన్న కరప్షన్ తగ్గియాలనుకుని అనుకున్నాడు. ఊర్లలో ఉపాధి హామీ కూలీలు ఉంటారు. మీకు చాలా చిన్నగా అనిపిస్తుంది అది లెక్క చెప్తే. కానీ దేశం మొత్తం మీద ఉపాధి హామీ కూలీల సంఖ్య సుమారు 40 నుంచి 50 కోట్ల మంది ఈ దేశంలో ఉపాధి హామీ కూలీలు ఉంటారు. ఇంతకుముందు ఉపాధి హామీ కూలీలకు పర్ డే 153 రూపాయలు ఇచ్చేటోళ్ళు. ఇలా 203 రూపాయలకి పెరిగింది నరేంద్ర మోడీ ఇచ్చిన తర్వాత. 203 కో 207 కో పెరిగింది. సత్యనారాయణ రెడ్డి గారు లాంటి పెద్ద మనిషి ఊర్లే ఉపాధి హామీ కూలీ పైసలు వచ్చే సీఏనో టీఏనో సీఏలే పైసలు వచ్చుతారు. ఈ పట్టేలాడ కూర్చుంటాడు వాళ్ళందరూ పైసలు తీసుకుపోయింది. 153 రూపాయలు ఉందనుకో పని చేసింది. ఈయన పైన 3 రూపాయలు చిల్లర లేవు, 150 ఇస్తాది ఇతడు తీసుకుపోమంటాడు. వాడు మళ్ళీ మాట్లాడతాడా 3 రూపాయలు చిల్లర ఇస్తే పోదానికి కొట్లాడతాడా? ఈ 3 రూపాయలు చిల్లర లేవు కాబట్టి పట్టేల దగ్గర చూద్దాం అంతేనే వెళ్ళిపోతాడు. ఒక ఊర్లో ఎంతమంది రూపాయలు అవి కూలీలు? తక్కువ తక్కువ అంటే 100 ఉండరు, ఎక్కువ అంటే 300 మంది ఉంటారు. 100 మంది కూలీలకే ఈసారి సీఏ ఉండి పంచుతున్నాడు అనుకో, 100 మంది దగ్గర 3 రూపాయలు దొప్పిండు. ఎన్నైంది? ఎన్ని దొప్పిండే రోజుల వాడు పొద్దున్న కూలీ అయితే 150 రాలే, ఈయన గంట కుసారి పైసలు వస్తుంది ఎన్ని మింగిండు? 300 మింగిండు. దేశం మొత్తం మీద ఉపాధి హామీ కూలీలు ఎంతమంది? 50 కోట్లు. 50 కోట్లు ఉంటే 3 రూపాయలు కొట్టినాం అనుకోండి, ఎంత కరెక్షన్ అయిందే? 150 కోట్లు అయింది. ఇది ఇప్పుడు బంద్ అయిందా బంద్ కాలేదా? కూలీ చేసిన ఘనా పరిస్థితితో సహాయం అకౌంట్లకి వస్తుందా వస్తలేదా? సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ గవర్నమెంట్స్ అండ్ నరేంద్ర మోడీ గవర్నమెంట్. వినడానికి నీకు 3 రూపాయలే అనిపిస్తారు, మీరు బాగా డబ్బు ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు 10 రూపాయలు కూడా ఉంటుంది చిల్లర విడిచిపెట్టి వస్తారు. కానీ ఈ దేశంలో సోషల్ సెక్యూరిటీ లేదు. ఎవడైనా ఆటో డ్రైవరో గరీబ్ వాడో చచ్చిపోతే అందరు కలిసి జెండాలు వేసుకొని 5-5 వేలు వేసుకొని దహన సంస్కారం చేయాలి. దేశంలో పేదోడు చచ్చిపోతే మరి బాగా పిల్లలు రోడ్డు మీద పడతారు. అట్లా జరగద్దని నెలకు 1 రూపాయి జమ చేసి 12 రూపాయలు కడితే ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ సోషల్ సెక్యూరిటీ వస్తుందని ఆలోచించిన నాయకుడు నరేంద్ర మోడీ. కట్టించారు మీ డ్రైవర్ కట్టియ్యారు, మీ ఇంట్లో పనిచేసిన వాళ్ళు కట్టిస్తారా? కట్టియ్యారు. హన్మకొండల శ్రమలపై గురిజనాలు కట్టిస్తారా? కట్టియ్యం. ఓట్లు వచ్చినాయా? 2000 వచ్చినావా కార్పొరేట్ ఎలక్షన్లకి? 5000 ఒకటి ఇస్తాడు, 2000 ఒకటి ఇస్తాడు, 10000 ఒకటి ఇస్తాడు. కానీ 12 రూపాయలు కట్టుకురా పోయి ఈ దేశానికి సోషల్ సెక్యూరిటీ కావాలి. పేదలు చచ్చిపోతామని భార్య పిల్లలు రోడ్డు మీద పడద్దని ఆలోచించింది చిదంబరంలు, మన్మోహన్ సింగ్లు, ఇందిరమ్మలు, రాజీవులు కాదు. ఎవరు ఆలోచించారు? రాజీవ ప్లాట్ఫామ్ మీద చాలనుకున్న ఓ పేదానికి పేదానికి అసలు తెలిసిన ఇది నరేంద్ర మోడీ గారి గవర్నెన్స్ లో వచ్చినటువంటి తేడా. ఏం లేనప్పుడు నువ్వు 10 మంది కట్టించినావు అనుకో, ఊర్లో సర్పంచ్ ఎంపీటీసీ కావాలనుకుంటున్నావు. ఊర్లో ఎంతమంది ఉంటారు? గరీబ్ వాళ్ళు 100 మంది ఉంటారు. 100 మంది ఇంటూ 12 రూపాయలు ఎంతనే? 1200.
చాలా మంది మరి మారాంతాలు చేసుకునే దావతులు వాడే వీటికి అయ్యే ఖర్చు కాదు. ఒక్కొక్కటి చాలా ఉంటుంది, 1200 కంటే చాలా ఎక్కువ ధర ఉంటుంది. ఎంత ఒక వారం ఒక సీసం అనేది తాగలేదు అనుకుంటే అయిపోతుంది. ఒక మీటింగ్ అయిపోయిన ఇరాని కేప్ కాడికి పోయి టీ టైం కాడికి పోయి నలుగురు దోస్తులు పోయి నాలుగు ఛాయలు 10 ఉస్మానియా బిస్కెట్లు తింటారు. 150 రూపాయలు కడతావు. ఆ 150 రూపాయలు మన తర్వాత 12 మందికి ఇన్సూరెన్స్ కట్టవచ్చు. కట్టినవా? ఏ పార్టీలో పనిచేస్తున్నావు? బీజేపీలో పనిచేస్తున్నావు. ఎన్ని ఎన్నికల్లో పనిచేస్తున్నావు? 30 ఎన్నికల్లో పనిచేస్తున్నావు. ఏం తమాషా చేస్తున్నావా? నిరాగమని వచ్చి నా సీట్ అడుగుతావు బయట అంటాడు. కానీ మరి 30 ఎన్నికల్లో పనిచేస్తున్నావు నువ్వు. నరేంద్ర మోడీ చెప్పినట్టు 12 రూపాయల పంచాయతీ ఏంటంటే నీకు కసండి నన్ను అడగదు. నువ్వు బీమా విత్తానంటే చెప్పు, 10 కోట్లు ఖర్చు పెడతా అంటాడు. ఇది కోరుకుంటలేడు నరేంద్ర మోడీ గారు. ఏం కోరుకుంటున్నారు? ముందుగా నువ్వు బూత్ గెలువు అని చెప్తున్నాడు. ఏం గెలవాలి? బూత్ గెలవాలి. బూత్ గెలవాలంటే నువ్వేం చేయాలి? యోగికి చెప్పాలి ఊరికి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం? చంద్రశేఖర్ రావు సార్ లెక్క 100 ఎకరాలు ఉన్న ఆసాములకు, పటేళ్లకి, నక్సలైట్లు అంతే ఊర్లలోకి వారిపోయిన 100 ఎకరాలు ఆసాములకు ఇస్తలేదు. నిజంగా 2.5 హెక్టార్లు 5 నుంచి 6 ఎకరాల మధ్యలో ఉన్న పేదోడికి 3 సార్లు 2,000 ఇస్తున్నాం. నిజంగా గరీబ్ వాడికి, వ్యవసాయానికి, ఇంత లాగోడికి ఉపయోగపడుతుందని ఇస్తున్నాం. ఇగో ఇది నరేంద్ర మోడీ గారి పాలన, ఇది చంద్రశేఖర రావు గారి పాలన అని చెప్పాలి. మీరు చెప్తారా? చెప్పాక చాలా బిజీ అన్నా. టెలిఫోన్ పాడుగాను, ఫేస్బుక్ లో వాట్సాప్ లో చూసిందా చూసుడు, చదివిందే చదువు. అందులో ఏం నిజమో ఏం జరగదు. పంచుడే పంచుడు, వచ్చిందలా వస్తుంది. అంతకు మించి ఇంకొకటి లేదు. నిజంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చేపట్టిన ఒక్కొక్క పథకాన్ని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు గ్రౌండ్ లెవెల్ తీసుకపోతే ఇంకా 100 సంవత్సరాలు ఈ దేశంలో ఏ పార్టీ కూడా పుట్టగతులు ఉన్నాయి, డిపాజిట్లు ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎక్కడో కొంచెం ఆ చైన్ లింక్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తా ఉంది నాకు. ఆ చైన్ లింక్ లో ఉన్న కొన్ని చైన్ ఎక్కడో మిస్ అవుతున్నట్టు అనిపిస్తా ఉంది. అందుకనే పార్టీ నాయకులనే నమ్మి కాకుండా ఇంటలెక్చువల్స్ కూడా ఇవన్నీ చెప్తే నిజంగానే దేశంలో నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడు, ఆయన చేతుల్ని మనం స్ట్రెంగ్తన్ చేయాలి. దానివల్ల ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ బతుకుతుంది. భారతీయ జనతా పార్టీ బతుకుతే భారతదేశం ఇమేజ్ ప్రపంచం నలుమూలలా విస్తరించబడుతుంది అనేటువంటి ఒక లక్ష్యంతో వారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే పొద్దుగల మొదలు పెడితే రేపు రాత్రి 12 దాకా చెప్పగలుగుతాం. మీకు ఒప్పుకుంటే అన్ని పథకాలు అన్ని మంచి పనులు చేసింది ఆయన. ఒక్కటే కాదు, ఆయన సెక్యూరిటీ విషయాలకు వచ్చినప్పుడు, ఈ దేశంలో అంతర్గత సమస్యలు వచ్చినప్పుడు, పాకిస్తాన్ చొరబాట్లు, జమ్మూ కాశ్మీర్ తీవ్రవాదులు, చైనా చొరబాట్లు, కొన్ని పేపర్లు అయితే చైనాలో ఏదో జరిగిపోతుంది, చైనా వాడు భారతదేశంలోకి వచ్చేసిండు, ఇల్లు కట్టిండు, టౌన్షిప్లు కట్టిండు అని రాస్తుంటారు. అది తెలంగాణ ప్రజలు గుండె చప్పుడు అని చెప్పుకునే పేపర్లలో టీవీలలో రాస్తాడు. ఇంకా తీయదారిపోయి మన పేపర్ 2 పేజీలు రాసింది. భారత సైన్యం దగ్గర అంటే పనికిరాని తుపాకులు ఉన్నాయని కూడా రాసింది. ఇంత అన్యాయమ. నిజంగా నీకు పార్టీ పెట్టాలనుకుంటే వారికి పెట్టుకో. కానీ భారత సైన్యం గురించి, భారత వ్యవస్థల గురించి దుర్మార్గంగా రాయడం అనేది మీడియా తగదని ఈ సందర్భంగా నేను నా మిత్రులకి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సర్జికల్ స్ట్రైక్ చేసినాం, పాకిస్తాన్ నుండి సాక్ష్యం అడగలేదు. పాకిస్తాన్ నుండి సర్జికల్ స్ట్రైక్ జరిగిందని ఒప్పుకున్నాడు. తీవ్రవాదుల కోటలు, తీవ్రవాదుల స్తంభాలన్నీ కూలిపోయినాయని ఒప్పుకున్నారు. ఎవరు అడిగిన సాక్ష్యాలు? రాహుల్ గాంధీ అడిగాడు. ఎవరు అడిగిన సాక్ష్యాలు? గవర్నర్ చంద్రశేఖర్ రావు గారు అనేటువంటి తెలంగాణ మేధావి అడిగింది. దేనికి సాక్ష్యం కావాలి? బాలకోట సర్జికల్ స్ట్రైక్స్ కి సాక్ష్యాలు కావాలి. వీళ్ళిద్దరిని ఆ రన్వే మీద ఉరికేటువంటి ఆ ఫ్లైట్ ఉంటుంది కదా, యుద్ధ విమానం, అటు టైప్ ఉంది ఇటు టైప్ ఉంది కట్టి అది అటు పోయేటప్పుడు తీసుకోపోతే మీకు సాక్ష్యాలు సాయం కనబడితే. కన్నుండి చూడలేనోడు, పేపర్లు వచ్చిందని చదవలేనోడికి ఏం చేయాలి? నేను గంట లేని తర్వాత కూడా నీకేం అర్థం కాలేదు అనుకోనా? థియరీ ఎంతవరకు అర్థమవుతుంది అంటే ప్రాక్టికల్ చేయించాలని. అమ్మ చిన్నప్పుడు ఏం చేస్తుంది? కొడుకు అప్పుడే అమ్మాయి నేర్చుకున్నాడు, ఏం చేస్తాడు? కట్టెల పోయి పెట్టి అవ కూర అన్నం వాడుతుంటే ఎర్ర మంచి కనబడుతుందని ఈ పాకెట్ లో చక్కగా పోయి విక్కే పోతుంటాడు. అమ్మ కడుపు ప్రేమ కదా, కోపానికి వస్తుంది. మరి చేయడం కాదు అని ఒకసారి తీసుకొచ్చి అడిగి తీసుకొచ్చి మళ్ళీ నడిపిట్లో తీసుకుపోతుంది, రెండోసారి తీసుతుంది, మూడోసారి దిక్క ఉడికొచ్చి ఆ పెళ్ళు ఆ బిడ్డ తీసుకుపోతుంది. పోయి కాడికి చెక్క చూపెడుతుంది, పెట్టని ఎంతైనా కడుపు తల్లి ప్రేమ కాబట్టి. అవునా? అట్లా ఇలా ఎన్నిసార్లు చెప్పినా అర్థమవుతుంది సాక్ష్యాలు కావాలి. మళ్ళీ ఎప్పుడైనా సర్జికల్ స్ట్రైక్ చేసేదంటే మనం అందరం మోడీ గారికి రాసి పంపుతాం. ఏమని ఆ టైంకోనికి ఈ టైంకోనికి సాక్ష్యం ఎవడంటే వాళ్ళని ఆ టైంలో కట్టే యుద్ధ విమానాల మీద పంపిస్తే అలా సాక్ష్యం చూసి మళ్ళీ ఇంటికి వస్తారు. ఆ తర్వాత సాక్ష్యం కరెక్ట్ ఉందా లేదా అనేది వాళ్ళే ప్రపంచానికి చెప్తారని చెప్పి చెప్పాలి. సర్జికల్ స్ట్రైక్ చేసినాం, బాలాకోట్ మీద దాడి చేసినాం, భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ ని ప్రపంచ దేశాల ముందు ఒక ఉగ్ర దేశంగా ముద్రయడంలో సఫలీకృతమైన, ప్రపంచంలో చాలా గొప్పగా చేస్తాను, ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తాం అనుకున్నటువంటి పాకిస్తాన్ ధోరణి ఎక్కడికక్కడ అంతర్జాతీయ వేదికల మీద నోరు మూయించగలిగిన నరేంద్ర మోడీ,
ఈ పక్కకి వెళ్ళి పాకిస్తాన్ పంచాయతీ ఉంటే ఈ పక్కకి వెళ్ళి చైనా పంచాయతీ, దానికి మన వీడియో పంచాయతీ. ఎవడు పడితే వాడు ఏడు పడితే వస్తాడు. డోక్లాం లో ఏదో అయింది అన్నారు. ఏమైంది డోక్లాం లో? ఏం కాలేదు. భారత సైన్యం చైనా సైన్యాన్ని బరాబర్ నచ్చిదాకా మళ్ళీ ఎంకొకనంటే అవతలకు వారేసి వచ్చింది. కానీ దాన్ని ఎందుకుంటుంది? ఎందుకున్నది ఆయుధాలు లేకున్న సైన్యం? భారతదేశానికి చైనాకు మధ్యలో ఉన్న బైలేటరల్ ట్రీటీలో అట్లా రాసుకున్నారు అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రులు. అది అట్లే ఉంది. డోక్లాం లో ఏం జరగకుండా కాపాడినాం. ఆక్సా ఇచ్చిన ప్లేస్ లో అయితే చైనా మన దగ్గరికి రావడానికి, మన మన దేశంలోకి ఎంటర్ కావడానికి 2 ఇయర్స్ నుంచి అది కష్టపడుతుంది. ఒక ఇంచు కూడా మన దేశంలో జరగకుండా ఆపినాం ఆక్సా ఇచ్చిన దగ్గర. మీకు అందరికీ తెలిసి గాల్వాన్ లోయలో ఏం జరిగిందో, మన తెలుగుదేశం సూర్యపేటకి సంబంధించిన సంతోష్ బాబు అనేటువంటి కళ్ళలు ఎట్లా కొట్టాడేంటో చూసినాం. చేతులలో ఆయుధాలు లేకుండా చైనా సైన్యాన్ని ఎట్లా నిర్వహించినామో చూసినాం గల్వాన్ లోయలో. అటు పాకిస్తాన్ తీవ్రవాదాన్ని, ఇస్లామిక్ తీవ్రవాదాన్ని, ఈ పక్కన చైనా చొరబాట్లని ఎవరు కాపాడారు? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యం కాపాడుకుంటూ వచ్చింది. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంకా ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటాయి మన టీవీలు, మన ఛానళ్లు, మన పేపర్లు. విదేశీ దౌత్యం గురించి ఇందాక చెప్పిన నేను మీకు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంటే ఒక్క మాట ఇద్దరు అధ్యక్షులతో మాట్లాడితే రెండు దగ్గరలో కూడా రెండు అధ్యక్షులు కూడా ఒప్పుకొని యుద్ధం ఆగిపోయింది. అంతర్గత తీవ్రవాదం మీ వరంగల్ జిల్లాలకు బాగా తెలుసు. ఎర్ర జెండా నక్సలిజం, లెఫ్ట్ వింగ్ కామ్రేడ్స్ తీవ్రవాదం బాగా తెలుసు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేసరికి ఈ దేశం లోపల 2014లో లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం ఉన్నటువంటి జిల్లాలు 96 జిల్లాలలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలని చెప్పి 2014 నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన రోజు భారత హోం మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి గణాంకాలు 96 జిల్లాలలో మావోయిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ 96 జిల్లాల సంఖ్య 39 జిల్లాలకు తగ్గింది. అచీవ్మెంట్. మళ్ళీ ఇవాళ కనబడుతున్న పేపర్లలో వస్తా ఉన్నాయి. ఒకప్పుడు వరంగల్ అంటేనే నక్సలైట్లు, నక్సలైట్లు అంటేనే వరంగల్, వరంగల్ చదువుతున్నట్టునే వీడు ఇటు వస్తాడా అటు వస్తాడా లేని పరిస్థితులు ఉంటుండే. దానికేలి ఎలా ఎర్ర జెండాలకేలి వరంగల్ ని కాషాయం జెండాగా మారుస్తున్న మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు అడుగుతాను. చెప్తాను సింపుల్ గా ఏముంది, మీరు ప్రతిరోజు పూజ చేస్తారు, కుంకుమ ఎర్రగా ఉంటుంది, పసుపు పచ్చగా ఉంటుంది, ఏడ ఎరుపుకి పసుపు కలుపుతుంది, అబ్సల్యూట్గా కాషాయం ఎరుపు పసుపు రెండు కలిపితే ఎరుపు పసుపు ఆయన సౌండ్ సిస్టమ్ అయినా కూడా కుంభం వచ్చినట్టుంది, బొమ్మంటున్నాడు. ఇక నాకు కూడా ఆకలి అవుతున్నట్టుంది. ఇక పోతా చూడండి, అది అంతర్గత భద్రత అయినా, సరిహద్దుల భద్రత అయినా, ఈ దేశంలో ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అయినా, మీరు ఏ రంగం తీసుకున్నా ఈ దేశ ప్రజల కోసం 24/7 365 డేస్ గత 20 సంవత్సరాలుగా నడిచే మిషన్ లాగా పనిచేస్తున్నటువంటి నాయకుడు నిజంగా మనకు దొరకడం అదృష్టం. అట్లాంటి ఒక గొప్ప మహనీయుని జన్మదిన సందర్భంగా నాకు తెలిసిన 4 మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇందాక నేను 4,000 కోట్లు అని చెప్పినది, 400,000 కోట్ల విలువైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులని భారతదేశం ప్రపంచ దేశాలకి ఎగుమతి చేసింది. దిగుమతి చేసుకోలేదు, ఎగుమతి చేసినటువంటి ధాన్యం విలువ 400,000 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని నరేంద్రుడి పాలనలో భారతదేశం ఫారిన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసింది. ఎంఎస్పి నరేంద్రుడి పాలనకు వచ్చే కంటే ముందు ఉన్నటువంటి ఎంఎస్పి ఇప్పుడు 50% ఎంఎస్పి పెరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చినాం, సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చినాం, కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చినాం, మార్కెట్ లో తనకు నచ్చిన చోట తాను పండించినటువంటి పంటను కలుపుకోవడం అమ్ముకోవడానికి ఈ రాములను ఇచ్చినాం, 12 రూపాయలు ఇచ్చినాం, బాలికా సమృద్ధి యోజన అన్నాం. అసలు మేము చేయనిది ఈ రంగంలో నరేంద్ర మోడీ పేదోడి కోసం ఆలోచించండి అనేది ఏం లేదు. పొద్దుగాలు అయితే చెంబట్టుకొని చెరువు గడ్డ మీద పోయేటువంటి తెలంగాణ పల్లెటూర్లకి స్వచ్ఛ భారత్ అనేటువంటి పథకాన్ని ఇచ్చి ఆడపిల్లల హాస్పిటల్ గౌరవాన్ని కాపాడినటువంటి నాయకుడు నరేంద్రుడు. ఇంటి ముంగట బాత్రూమ్, నువ్వు తినే భూమ రేషన్ బియ్యంలో 27 రూపాయలు, నీ ఇంటి ముంగట స్తంభానికి ఎందుకంటే 6 నెలలుగా పోతుండే ట్యూబ్ లైట్, ఇప్పుడు వెలుగుతున్నటువంటి ఎల్ఈడి బుగ్గలు, కాంగ్రెస్ వాడు ఎల్ఈడి బుగ్గ 7,000కి ఇంటి ఇలా 700కి వచ్చింది, అది 170 రూపాయలకు తగ్గింది. ఇగో ఇది కరప్షన్ లేని నరేంద్రుడి పాలన. బాత్రూమ్ మారి, అడుగున్న ఎల్ఈడి బుగ్గ మారి, నువ్వు తింటున్న బువ్వలో కిలోకి రూపాయికి 27 రూపాయలు మారి, ఆఖరికి నీ ఇంటి ముంగటేసిన సిసి రోడ్డులో 100కి 90 రూపాయలు ఉపాధి హామీ పథకం కింద నరేంద్ర మోడీ పంపించినటువంటి ఢిల్లీ పైసలు. నువ్వు పెట్టిన చెట్టు నాని, చెట్టు చుట్టూ నాటిన ట్రీ గార్డ్ నాని, ఆఖరికి చెట్టుకు నీళ్లు పోసడానికి నెలకిచ్చే 3,500 కూడా ఉపాధి హామీ పథకం కింద నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నటువంటి పైసలు. ఊర్లో పెట్టిన పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు,
ఆఖరి అంత అయిపోయిన తర్వాత అందరం పోయే జాగ ఒకటే, పూర్వతలు కడుతున్నటువంటి శ్మశాన వాటికలకు కూడా పైసలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ. కానీ రంగేసుకున్నది ఎవరంటే మాత్రం కేసీఆర్ గారు రంగేసుకున్నారు. రైతు వేదికలు అట్లా చెప్పాలంటే మంది అడిగారు గుర్తు చేస్తాను, అట్లా చెప్పాలంటే నేను ఇందాక చెప్పిన మైక్ సహకరించి మీకు అందరికి ఒప్పుకుంటే ఇవాళ 12 గంటలకు మొదలు పెడితే రేపు 12 గంటల దాకా చెప్పేసి పనులు చేసిండు నరేంద్రుడు. దాంట్లో మనం 1% చేద్దామో అద్ద సమాజానికి. ఈ దేశం నాకేమి ఇచ్చింది అని కాదు, బిజెపి నాకేమి ఇచ్చింది అని కాదు. మనం ఇంటర్ను బీజేపీకి ఏమి ఇస్తా ఉన్నాం, మనం ఇంటర్ను పేద ప్రజలకి ఈ దేశానికి ఏం చేస్తా ఉన్నాం, నిజంగా ఈ దేశం విశ్వగురుగా మలచబడుతుందా లేదా అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అమెరికాలో, రష్యాలో, ఆస్ట్రేలియాలో, జపాన్ లో యూనివర్సిటీలు లేనప్పుడు ఈ దేశంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక గొప్ప యూనివర్సిటీ ఉండేది. నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు ఉండేది. మీ పిల్లలు ఏడ చదువుతున్నారు అక్క అంటే నా కొడుకు కేంబ్రిడ్జ్ లో చదువుతుండే అని చెప్తారు. అదేదో గొప్ప అనుకుంటుంది అక్క. 4 ఇంగ్లీష్ భాషలో 2 ఇంగ్లీష్ వెతుకుని మాట్లాడంగానే గొప్పగా వచ్చింది అని అన్నట్టు ఫీల్ అవుతుంటారు. ఎక్కడి నలంద, ఎక్కడి తక్షశిల, ఎక్కడి మన భారతీయ విద్యా వ్యవస్థ, ఎక్కడి మన భారత భోజన వ్యవస్థ, ఎక్కడ కింద కూర్చొని భువనంటే నీ శరీరంలో ఉన్న జాయింట్లు ఎట్లా కదులుతాయి కాని నుంచి మొదలుకుంటే అమ్మ పోపుడబ్బాలన్న పసుపు అల్లం చేసినటువంటి వెల్లుల్లిపాయ చేసినటువంటి మేలేంది అనేది ఎండిపోయిన డబ్బులుంటుంది అంటే ప్రపంచానికి నేర్పించిన దేశం ఈ భారతదేశం. నీ సంస్కృతిని, నువ్వు కోరుకుంటున్నటువంటి యోగాని ఒక్క మాటతోటి ప్రపంచం మొత్తాన్ని ఒప్పించి అది ఇస్లాం దేశమా, బుర్కా ఉందా, బుర్కా లేదా, అజం ఉందా, ఇజం ఉందా, అలాల్ ఉందా పక్కకు పెట్టి ప్రతి ఒక్కరు యోగా చేసే జీవితం లోపల ప్రపంచాన్ని అందరినీ ఒప్పించినటువంటి నాయకుడు నరేంద్రుడు. ఇంకేం కావాలండి, అంత గొప్ప పార్టీలో పనిచేస్తున్న మనకి ఇంకా ఎందుకో ఊగుతా ఉంటారు నాయకులు ఇటువంటి డోలాయన వారి స్థితిలో ఉంటారు. రామాయణం వంది తిన్నాక గెలుస్తామంటావా, మా అమ్మకుండా గెలుస్తామా అంటారు. ఇక మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడాడు. అందుకని నెపోలియన్ చెప్పిన ఆ 2 లైన్లు గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇంపాసిబుల్ థట్స్ అప్ గుర్తు చేస్తా ఉన్నాడు. దేశ అంతర్గత భద్రతకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి PFI లాంటి సంస్థని ప్రపంచానికి అర్థమయ్యే లోపల 24 గంటల్లో రాత్రి 12 గంటలకు ఆపరేషన్ మొదలు పెడితే ఆపరేషన్ అర్ధరాత్రి తెల్లారి కల్లా అయిపోయింది. దేశంలో 7 PFI ఆఫీసులు ఉన్నాయో, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కాదు, ఈ దేశాన్ని విధ్వంసం చేయడానికి వచ్చినటువంటి PFI అనే సంస్థ ఈ దేశంలో లేదు రద్దు చేసుకుంటున్నామని ఇలా పేపర్లలో దాన్ని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ప్రకటించారు. ఇదంతా ఎవరి కనుక చాలా మంది సపోర్ట్ చేస్తారండి, నీకు అర్థం కాదు, నరేంద్ర మోడీ గారి కనుక. అట్లాంటి ఆ మహనీయుని జన్మదినం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకి, వరంగల్ జిల్లా శాఖకి శిరస్సు వంచి నమస్సుమంజలు తెలియజేస్తూ వేదిక మీదనటువంటి అతిరథుల మహారథులకి పెద్దలందరూ కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై శ్రీరామ్.